वेलकम टू मूवी टुनाइट मन स्टूडियो यंग लिरिसिस्ट उंडीपोवा नुविला ना रेंडु कल्ल लोपल अंटू यूथ क्रेज संपादिंचुकुन्न लिरिसिस्ट ओके आल्बम लो प्रेम पलिकिन हृदय रागम अदे सिनिमालो दे तड़ी पोचम्म गुडि अने मास हिट नी अंदिंचिन लिरिसिस्ट पूर्णाचार्य गारु मन स्टूडियोलो उन्नारु वेलकम हेलो सर थैंक यू ओवर यू सर నేను బాగున్నానండి హ్యాపీ ఉండిపోవాలన్నిలా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది టిక్ టాక్ హౌ ఆర్ యూ ఫీలింగ్ అంటే హ్యాపీ అండి మన పనికి ఒక మంచి గుర్తింపు దొరికినందుకు వెరీ హ్యాపీ అంటే ఎంకరేజ్ చేసిన వాళ్ళకి పాటని హైలైట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ మీడియా ద్వారా సార్ కమింగ్ టు మాది వరంగల్ గనక బండర్పల్లి పిల్లాడు అవును కేయూలో బీ ఫార్మసీ చేసే పిల్లగాడు సినిమా ఇండస్ట్రీకి ఎట్లా వచ్చాడు ఆ జర్నీ అంటే లాంగ్ వే అండి యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది నో ఐడియా ఇప్పుడు వరంగల్ అంటే కొంచెం కళలు సాహిత్యము ఇది ఒక ఎఫెక్టెడ్ ఏరియా చాలా అంటే చిన్నప్పటి నుండి మన పైన ముద్ర ఉంటుంది డెఫినెట్గా సో ఆ ముద్ర నా పైన కూడా ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ కొంచెం చైల్డ్హుడ్లో మనకు మెమొరీ అంటే తెలుస్తుంది పాట అంటే ఏంటి సాహిత్యం అంటే ఏంటి కళ అంటే ఏంటి డ్యాన్స్ అంటే ఏంటి తెలుస్తున్న టైంలో తెలియకుండా ఇంపాక్ట్ పడింది అది అది నేను కూడా పార్టిసిపేట్ చేయడం వాళ్ళతో పాటు తిరగటం స్టేజ్ షోలు చేయటం ఇలా ఇలా ఏంటంటే అలవాటైపోయింది ఒక పేరడి పాట రాయటం పేరడి పాట మనం ఎందుకు రాయాలి పేరడి పాట నుండి మనం కూడా సొంత సాహిత్యం రాయొచ్చు కదా తెలిసి తెలియనితనంలో ఒక 7-8 తరగతి వచ్చేసరికి సొంతం కవిత్వం రాయటం అలవాటైంది ఆ కవిత్వం నుండి పాట సినిమా పాటల ఎఫెక్ట్ వల్ల ఆ పాట మనం ఎలా రాయగలుగుతాం అనే ప్రాక్టీస్ హోంవర్క్ అనమాట అలా చేస్తూ 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 కవిత్వం పాట అయింది పాట సినిమా ప్రయాణానికి తీసుకొచ్చింది అనమాట కవిత్వం అంటే చిన్న లైన్స్ అనమాట చిన్న చిన్నవి సరదాగా ఒక ఏమైనా పిట్ట ఎగురుతుంది లేకపోతే ఒక చెట్టు ఊగుతుంది గాలికి దాని డైరెక్షన్ ఎలా ఉంది అనే చిన్నగా చిన్న చిన్న తెలిసినటువంటి భావం మనం ఎలా రాయగలుగుతాం ఆ ఏజ్లో మనం ఎలా చెప్పగలుగుతాం ఫస్ట్ రాసిన కవిత ఏదైనా గుర్తుంటే మాకు చాలా గుర్తులేదండి యాక్చువల్గా మా పేరడి పాటలు రాసేది బాగా యాక్చువల్గా కవిత్వం అనడం కాకుండా పేరడి పాటలు బాగా రాసుకునేవాడిని ఈ జర్నీలో ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఈ ఎంగేజ్డ్ అయిపోయామో ఇక అవన్నీ కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది అంటే మీరు రాసుకున్నది నాట్ రిలేటెడ్ టు మూవీ పక్షి ఎగిరింది భావుకథ భావుకథ అంతే అంతే మనిషి స్పందనతో రాస్తారు ఫస్ట్ మీరు మిమ్మల్ని స్పందింపజేసిన అంశం ఏంటి అంటే ఇప్పుడు నేచర్లో ప్రతిదీ నాకు అంటే మనం ఇప్పుడు ఒక అంటే లిరిసిస్ట్ అని కానీ ఒక కవి కానీ లేదా ఒక రచయిత కానీ పర్సెప్షన్ వేరే ఉంటుంది మనం చూస్తున్నట్టు యాంబియన్స్ మనం అతని కళ్ళతో చూస్తే వేరేలా కనబడుతుంది అలా నాకు ఎందుకో తెలియకుండానే ప్రతిదీ ఒక చిన్న కొత్తదనం చూసేవాడు అనమాట ఏదైనా ఏదైనా ఒక ఎవరైనా మాట్లాడినా కానీ ఏదైనా చిన్న తెలియని సిచ్యువేషన్ జరిగినా కానీ దాన్ని కొంచెం మన మన స్టైల్లో ఎలా రాసుకుంటాం అది ఎవరికి చెప్పకపోయేవాను యాక్చువల్గా పుస్తకాల్లో రాసుకుని అట్లా ఉండేది అంతే మీరు అన్న కరెక్ట్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు ఫస్ట్ పోయిటరీ ఏదైనా గుర్తుంటే బాగుండేది సో మన ఇంటర్వ్యూ అయిపోయే వరకు నేను ట్రై చేస్తాను అది ఏంటనేది అంటే అది నేను రాయగలను అని ఒక దాచిపెట్టుకున్నా అన్నారు అవును ఇప్పుడు ఎవరు చూస్తే ఏమనుకుంటారో భయం కాకుండా ఆ భయం ఉంటుంది ఒకవేళ ఎవరైనా చూసి మిమ్మల్ని ఫస్ట్ గుర్తించింది ఎవరు అసలు మీ ఫ్రెండ్ సర్కిల్లో గుర్తించారా లేకపోతే ఫ్రెండ్సే అండి ఫస్ట్ ఫ్రెండ్స్ సరదాగా ఇప్పుడు ఊళ్ళో బ్యాచ్ ఉంటుంది ఎవరికైనా చిన్నప్పటి నుండి ఉన్న సహా ఫస్ట్ నేను రాస్తుంటే వాళ్ళు కొంచెం అంటే ఆట పట్టించేది సరదాగా అదే అదే ఫస్ట్ ఒకరు నువ్వేం రాస్తావు ఇది ఎందుకు రాస్తున్నావు అది ఎందుకు రాస్తున్నావు అని తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఇంటెన్సిటీ ఆ ఇంటిమసీ అర్థమైందో ఒక పోయిట్రీలోని అరే వీడు ఈ ఏజ్కి ఇట్లా రాస్తే ఎట్లా వీని పరిస్థితి అని వాళ్ళకు ఒక చిన్న ఇది అనమాట ఒక చిన్న స్పార్క్ చూసింది వాళ్ళ నాలో 10వ తరగతి వచ్చేసరికి నేను ఫుల్ టైం పోయిటరీ రాయగలుగుతున్నా స్కూల్ ఫంక్షన్స్కి మా యాన్యువల్ డేస్కి వేరే స్కూల్ ఫంక్షన్స్ కూడా నాతో పాటలు రాయించుకొని అప్పుడప్పుడే ఆసువుగా పాడటం సొంతంగా కొత్త పాటలు రాసేసి వీడుకోలు పార్టీస్ ఉంటాయి కదా అట్లా రాయించుకుని స్కూల్ ఏజ్లోనే రాసేవాడిని అట్లా సో అది ప్రాక్టీస్ ఏమైపోయింది నాకు తెలియకుండానే ఒక ఏమంటాము ఉద్యోగం ప్లే అంటే మన ప్యారలల్గా ఇంకొక లైఫ్ రన్ అయ్యేది అనమాట నాకు ఒక ప్రవృత్తి లాగా అంతే తెలియకుండానే అది ప్యారలల్గా రన్ అయిందండి నాతో పాటు సాహిత్యం అనేది ఒక పార్ట్ అయిపోయింది నాకు తెలియలేదు అది నేను అంటే అబ్జర్వేషన్ లేదు నాకు ఎప్పటికీ ఏమైపోయింది ఒక కౌమార దశ అంటే మన టీనేజ్కి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడేంటంటే ఆ టీనేజ్లో ఉండే తెలిసిందే కదా మీకు ఎవరైనా ఇంప్రెస్ చేయాలి డెఫినెట్గా మనం అంటే ఒక స్పెషలైజేషన్ ఉండాలి 10 మందిలో ఉన్నప్పుడు మన ఐడెంటిటీ కావాలి కంపల్సరీ ఏం చేస్తే బాగుంటుంది అంటే పోయిట్రీ అబ్వియస్గా పోయిట్రీ రాస్తున్నాడంటే కొంచెం చిన్న ఇది ఉంటుంది అందరికీ మళ్ళీ నేను కొంచెము నా కరికులర్ యాక్టివిటీస్ బాగా ఇష్టం ఎక్కడ ఏ అంబియన్స్లో ఉన్నా కరికులర్ యాక్టివిటీస్ చేసి కొంచెం హైలైటెడ్గా ఉండాలి మనం డెఫినెట్గా అనేది ఒకటి ట్రై చేసేవాడిని బాగా అట్లా అట్లా అంటే మమకారం పెరిగింది సాహిత్యం పైన
పుస్తకాలు కూడా చదవటం ప్లస్ పాటలు వినటం అట్లా పాడగలుగుతాను నేను పాట బానే పాడతా అంటే కాంపిటీషన్స్ ఏనా పాట ఆ కాంపిటీషన్స్ కి రవీంద్ర భారతిలో కూడా చేసినప్పుడు ప్రోగ్రామ్ మన వరంగల్ డిస్ట్రిక్ట్ తరపు నుండి మా స్కూల్ తరపు నుండి వరంగల్ డిస్ట్రిక్ట్ లో అటు ఎటూర్ నాగరము సోషల్ అంటే మన సైన్స్ ఫేర్స్ ఇట్లా వెళ్ళేవాన్ని సో వరంగల్ డిస్ట్రిక్ట్ లో దాదాపు కాంపిటీషన్ కూడా ఉంది సింగింగ్ కాంపిటీషన్ వెళ్ళేవాన్ని వ్యాస రచన చేసేవాన్ని ప్లస్ అంటే రైటింగ్ మ్యూజిక్ అనేది మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు కానీ మనకు తెలియకుండానే ఒక ఇంపాక్ట్ ఉంది పాటలు పాడటం గురించి అలా సరే ఈ ఈ ప్రవృత్తి వృత్తిగా ఎప్పుడు మారింది ఎస్ అంటే ఆఫ్టర్ ఫార్మసీ 2000 లెవెల్లో అయిపోయిందండి ఫార్మసీ అయిపోయిన తర్వాత అప్పటికి నేను అంటే ఫుల్ టైం పాటలు రాస్తున్నాను సొంతంగా నేను పాటలు హన్మకొండలో వండుకుంటూనే హైదరాబాద్కు రావటం టైం చూసుకొని ఒకరికొన్ని రోజులు కాలేజ్ కూడా బంక్ కొట్టి వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేసేవాడిని ఫిలిం నగర్లో తిరగడం తెలియదు నాకెవరు తెలియదు ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు అసలు నో ఐడియా ఫిలిం అంటే ఏంటి అసలు ఫిలిం పాటకి ఒక సినిమా పాటకు కావాల్సినటువంటి వర్క్ ఏంటి మనం ఎవరిని అప్రోచ్ అవుతే పని నో ఐడియా బ్లైండ్గా వచ్చేవాడిని వీకెండ్స్లో ఎప్పుడైనా సరదాగా ఉన్నప్పుడు వచ్చేవాడిని తిరిగేవాడిని ఫస్ట్ ఈ అంబియన్స్ అర్థం చేసుకుందాం మనము అవకాశం అనేది అంత తొందరగా రాదని నాకు విషయం కొంచెం అర్థమైంది తిరగడం ఇది నాకు ఈ ప్రయాణంలో మాకు భీమ్స్ గారు పరిచయం అయింది భీమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అప్పటికి మ్యూజిక్ ఆయన కొన్ని పాటలు రాసి ఉన్నారు తర్వాత మ్యూజిక్ డైరెక్షన్లో ఆయన చేస్తున్నారు ఫస్ట్ మూవీ చేస్తున్నారు కరెక్ట్ నేను అదే టైంకి ఆయనకు పరిచయం అవ్వడం ఆయన కొంచెం ఎంకరేజ్ చేశాడు అప్పుడు ఆయన నువ్వా నేనా అనే మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు ఆ టైంకి నేను ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను తర్వాత ఆయన 2014లో అలా ఎలా అనే మూవీ రాహుల్ రవీంద్రన్ హీరోగా చేశాడు చిన్మయ్ హస్బెండ్ ఆ మూవీలో ఓషో అనే సాంగ్ నాతో రాయించాడు మంచి మెలోడీ సాంగ్ అది ఇక తర్వాత నుండి ఓకే ఇక మనం ఫుల్ టైం అంటే ఒక మనిషి మనల్ని నమ్మాడు ఒక ప్రొడక్షన్ కంపెనీ నమ్మింది ఒక డైరెక్టర్ నమ్మాడు ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు అంటే మనలో విషయం ఉంటే కదా కంపల్సరీ వాళ్ళు లేదంటే మనల్ని వాళ్ళు ముందే చెప్పారు నచ్చితేనే పాట ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు రాస్తున్నారు అందరు పెద్ద పెద్ద రైటర్స్ రాస్తున్నారు ఇట్లా జరుగుతుందండి ఒక పాటని ఇద్దరు ముగ్గురు రైటర్స్ రాయడం జరగచ్చు అది మన వాళ్ళ అంటే జరుగుతుంది యాక్చువల్ అట్లా జరుగుతుంది ఏంటంటే వాళ్ళ అవుట్పుట్ కోసం మేబీ జరగచ్చు అవుట్పుట్ కోసం చూస్తారు ఎండ్ ఆఫ్ ద డే మనం కనుక మంచి అవుట్పుట్ ఇస్తే మనదే ఉంటుంది ఇప్పుడు అలా అనుకుంటే నేను చాలా సినిమాలకు అలా రాశాను మన పాటలు ఉన్నాయి సినిమాల్లో అంతే మన దగ్గర విషయం ఉన్నప్పుడు అలాంటి విషయాల గురించి మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు సో అలా జరుగుతుంది జరిగినప్పుడు ఏంటంటే మాకు కూడా ఛాలెంజింగ్ ఉంటుంది ఇంకో పలానా రైటర్ రాస్తున్నాడు మీరు ఇంకా బాగా రాయాలంటే రాస్తాను డెఫినెట్గా అలా సో ఆ ఫస్ట్ మూవీ అయిపోయిన తర్వాత కొంచెం నాకు అర్థమైంది ఇక్కడ సినిమా నాలెడ్జ్ ఏంటి మన సిన్సియర్గా పనిచేస్తే మాత్రం ముందుకు వెళ్ళగలుగుతాం ఆయన కూడా నాకు ఆయన కూడా చెప్పారు ఇక్కడ అంత ఈజీ కాదు టాస్క్ నువ్వు మంచిగా చదువుకున్నావు మెరిట్ స్టూడెంట్వి ఫార్మసీ ఉంది చేతిలో పట్ట ఫార్మసీ పట్ట ఉంది మంచి ఏదైనా ప్లాన్ చేసుకో కెరీర్ అంటే ఆయన ఎందుకో లేదన్నా నేను సిన్సియర్గా ట్రై చేస్తాను అంటే అరే చాలా ఇబ్బందులు ఉంటాయని నాకు చాలా మోటివేట్ చేశాడు అయినా కూడా దివేట్ అవ్వలేకపోయాను అది ఎందుకో తెలియదు మరి నాకు అది డెస్టినీ అంతే డెస్టినీ ఎవ్రీథింగ్ రిటర్న్ అంటాం కదా అట్లనే ఆయన చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు అప్పటికి రాస్తున్నా తర్వాత అలా అయిన తర్వాత జోరు సినిమాలో రాశా ఆయనదే తర్వాత కాయరాజకాయ అనే మూవీ రాశా ఇంకా ఫ్లో పెరుగుతుంది మళ్ళీ డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి నేను ఎప్పుడు ఎవరైనా వచ్చి అంటే ఆలోచించుకో కెరియర్ ఇబ్బందిగా ఉంటుంది అన్న ప్రతి టైంలో నాకు ఒక సైరన్ లాగా ఒక సినిమా వచ్చేది నో నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి అని ఒక చిన్న సైరన్ అదేమైపోయిందంటే నన్ను ఎప్పుడు డివియేట్ చేయనీయలేదు కాకపోతే మధ్యలో ఇక తెలిసింది మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటుందండి డెఫినెట్గా బిగినింగ్ డేస్లో అయితే మరీ ఇబ్బందిగా ఉండేది కానీ ఎండ్ ఆఫ్ ద డే మన క్లారిటీ ఉంటే ఇప్పుడు ఆ టయానికి నాకు డబ్బు ఆకలి కాదు విషయం నా డెస్టినీ గురించి ప్రయాణం జరగాలి సో ఏదన్నా ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అంటే పేరెంట్స్ స్టార్టింగ్లో సపోర్ట్ అంటే వాళ్ళకి తెలియదండి వాళ్ళని ఏమనలేదు వాళ్ళకి ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది మా ఊరు నుండి ఎవరు లేరు ప్లస్ మన ఏరియా నుండి సినిమాకి వస్తున్నాడని మన దగ్గర ఇప్పుడు ఫిలిం మేకర్స్ తక్కువ ఫిలిం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తక్కువ పోనీ మన ఊరు నుండి ఒకరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు సక్సెస్ అయ్యిండ్లు వాళ్ళు బాగా మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళకు నమ్మకం ఉంటుంది వీడు చేతిలో ఇంత మంచి డిగ్రీ పట్టా పెట్టుకొని వీడు మెరిట్ స్టూడెంట్ అయ్యి ఉండి ఈయన పిచ్చి వీడికి అన్న భయం ఉండేది వాళ్ళకు నేను చాలాసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కానీ సక్సెస్ కాలేదు జాబ్ చేశాను తర్వాత అదే నేను చెప్పబోతున్నది అప్పుడు చిన్నగా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న జాబ్ చూసుకున్నాను జాబ్ చేస్తూనే ప్రయత్నాలు ఎందుకంటే అప్పుడు నాకు ఫీడింగ్ కావాలి కదా
ఏదో కేఎఫ్సీ లాంటి చిన్న రెస్టారెంట్లో ఒక చిన్న ఏమంటాం మన కౌంటర్ బాయ్ దగ్గర జాయిన్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ నాకు సర్వైవ్ కావాలి కంపల్సరీ. చేసుకున్నాను ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్, అది ఏం పని ఏంటి అనేది ఏం లేదు, న్యాయంగా పని చేసుకుంటున్నాం కడుపు కోసం అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు అంతే. అది చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న టైంలో ఏమైందంటే ఎప్పుడైనా మనకు ఇబ్బందులు వస్తేనే మనం స్ట్రెంగ్త్ అవుతాం, మనకు బాధ తెలియాలి కంపల్సరీ, కష్టపడాలి, ఆకలి ఇవన్నీ నిద్ర ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటే మనం స్ట్రెంగ్త్ అవుతూ ఉంటాం. ఆ రాయిత ప్రతి ఒక్క స్టేజ్లో రాసుకునేవాడిని అన్ని ప్రతిది. నేను నాకు సన్నిహితంగా అంటే నేను ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యేది పెన్ను పేపర్ అండి. ఇప్పుడు నా కష్టాలు ఎదుటోడికి చెప్తే సిచ్యువేషన్ ఎవడు వినే పరిస్థితులు లేరు, వాడి కష్టాలు వాడికి ఉంటాయి. మనం టైం స్పేస్ వాడి క్రియేట్ చేసి నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది అంటే దెర్ ఇస్ నో, దానికి నాకు ఏమనిపిస్తుంది అంటే అది నాకు యూజ్లెస్, వద్దు. లెట్ నీ సెల్ఫ్, నువ్వు నువ్వు బీ యువర్ సెల్ఫ్, నీకుండి నీకు చెప్పుకోవాలనుకుంటే నీతో నువ్వు మాట్లాడుకో అద్దంలో, నేను అదే చేస్తాను. ఇబ్బంది వస్తాయి ఎవరికైనా ఇబ్బంది వస్తుంది, హౌ టు ఓవర్కమ్ అనేది కావాలి, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది కదా. దానికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ తర్వాత యాడ్ అయిందన్న నాకు, అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నా తోటి జాబ్ చేస్తున్నారు, మంచి సెటిల్ అవుతున్నారు. వాడు వీడు కూడా జాబ్ అది కంటిన్యూ చేస్తుంటే ఒక 40-50 వేలు ఎత్తుకునేటోడు, మంచిగా పెళ్ళి పిల్లలు అంత ఫ్యామిలీ సెటప్, మంచి అందరి ముందు గర్వంగా ఉండేది. కానీ మండే మండే అందరం వస్తున్నాం ఇంటికి, తప్పకుండా తప్పకుండా వెళ్దాం తప్పకుండా వెళ్దాం. ఎన్నో మ్యారేజ్? ఫస్ట్ అండ్ అంతే ఇది, ఇప్పుడు లాస్ట్ మార్చ్ అయింది నాకు మ్యారేజ్, ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీ తప్పకుండా రావాలి. సో అలా అంటే ఈ జర్నీ చాలా నేర్పిందండి, ఒక్కరోజుతో కానీ ఒక్క మాటతో కానీ చెప్పేది కాదు. క్లారిటీ ఉంది నాకు ప్రతి స్టేజ్లో, క్లారిటీ ఉంది. ఎంతమంది ఎంత డీవియేట్ చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, నేనేమనుకున్నానంటే ఇబ్బంది అనేది నా కోసం నేను పడుతున్నా, పక్కనోడి కోసం కాదు. నీ ఆకలి నీదైనప్పుడు నువ్వే తినాలి, పక్కనోడికి పెట్టిన అవసరం లేదు, నువ్వు పక్కనోడికి తినిపించిన అవసరం లేదు. నీ ఆకలి నీదైనప్పుడు నువ్వు నీ కష్టం నీదే, నీ సక్సెస్ నీదే. పేరెంట్స్కి ఎప్పుడు ప్రేమం తర్వాత వచ్చిందా నమ్మకం సరే చూస్ చేసుకోవచ్చు అని? పేరెంట్ వాళ్ళకి ప్రేమం అంటే ఏంటి తెలియదు. ఒక నాగ చైతన్య నాగార్జున కొడుకు సినిమాకు రాస్తున్నాడు ఊళ్ళో వాళ్ళు చెప్తుంటే, అవునా మావోడు ఓకే పేపర్లో వస్తుంది, పాటలు హైలైట్ అయ్యాయి, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు, రామజోగ శాస్త్రి మాట్లాడారు, రామజోగ శాస్త్రి గారు మాట్లాడారు, ఆయన వింటున్నారు, అందరు చెప్తుంటే మీ వాడు పాటలు రాశాడు బాగుంది 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 అంటే కొద్దిగా ఆనందం, భయంతో కూడిన ఆనందం వాళ్ళకి. అప్పుడు కూడా నమ్మకం లేదు, నమ్మకం లేదు. వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన, కొంచెం విన్నారు, కొద్దిగా గ్రాఫ్ పెరిగింది నమ్మకం. ఇక తర్వాత ప్రేమం తర్వాత ఫ్లో అనుకుందండి. ప్రేమ ఇట్లా హౌ ఇట్ హ్యాపెన్డ్? ప్రేమం అనేది ఇప్పుడు ఈరోజు మనం చేసిన పనికి ప్రీవియస్ కౌంట్ ఉంటుందండి. ఈరోజు మనం జరుగుతుంది డెస్టినీ అంటే డెస్టినీ అంటామా లేదా కర్మఫలం అంటాం కదా, ఈరోజు మనం ఉన్న సిచ్యువేషన్కి ప్రీవియస్ వర్క్ ఏదైనా మనకు సపోర్ట్. అలాగే 2014లో అలాయల మూవీ రాస్తున్నప్పుడు శ్రీవాత్సవ గారు అని ఆయన కోడైరెక్టర్ గారు, అక్కడ నా వర్క్ నచ్చింది ఆయనకి, ఫస్ట్ వర్క్ నచ్చి ర్యాండమ్గా రిపీటెడ్గా రాయటం, టూ మెనీ వర్షన్స్ రాయటం, తొందరగా రెస్పాండ్ అవ్వటం, నీలో పట్టుదల ఉంది అబ్బాయి నువ్వు చేసుకోబ్బా మంచిగా చేయి పను, ఆయన గుర్తు పెట్టుకున్నాను నన్ను. 2014లో రాస్తే 2016లో మళ్ళీ ప్రేమం గుర్తుపెట్టుకుని ఆయన ఫోన్ చేసి, అబ్బాయి ఇలా ఒక పాట సినిమా ఉంది, ముందు నువ్వు డబ్బింగ్ వర్షన్స్ రాయాలి మలయాళీ సినిమా, నువ్వు విను పాటలు అని చెప్పి నాకు రిఫరెన్స్ పంపించారు. పాటలు విని రిఫరెన్స్ తెలుగులో డబ్బింగ్ రాశారు, ఇది టెస్టింగే ఓకే అవుతాయో నాకు మాకు తెలియదు, నువ్వు నీకు సపోర్ట్ చేద్దామని చెప్పి చెప్పారు. సరే సార్ మీరు అవకాశం ఇస్తున్నారు హ్యాపీ అని చెప్పి అందులో ఒక 3 పాటలు డబ్బింగ్ రాశాను. దానికి వాళ్ళు పేమెంట్ ఇప్పించాడు, ఆయనే దగ్గరుండి పేమెంట్ ఇప్పించాడు. తర్వాత వాళ్ళకి ఎక్కడో కనెక్ట్ అయిందండి, అబ్బాయి బాగానే రాస్తున్నాడు కదా మనం ట్రై చేద్దామని. అది డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అయింది, అది ప్రేమ లేదు మళ్ళీ తర్వాత వేరే వర్క్ జరిగిందండి. ముందు వాళ్ళకి ఒక అవగాహన కోసం డబ్బింగ్ వర్షన్ రాయించారు, యూట్యూబ్లో కనిపించాడు అనిపించింది, డబ్బింగ్ వర్షన్ కూడా రిలీజ్ చేశారంటే. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే వర్క్ అదే ట్యూన్స్ పెట్టి ఈ అబ్బాయితో రాయించండి ఆ పాటలు, మంచిగా ఉంటే కనుక డెఫినెట్గా ఉంటావును అవుతాను. దానికి ఒక 2-3 మంత్స్ పట్టిందండి ఆ 2 పాటలు, అగరొత్తుల కురులే వలగా విసిరేసావే అని ఒక పాట, ప్రేమ పూసెనో వాడిపోయిన ఒక పాట. అది టఫ్ పీరియడ్ అండ్ ఛాలెంజింగ్ పీరియడ్. అప్పుడు నేను 3 మంత్స్ పట్టింది, ఎందుకంటే ఒప్పించాలి నాకు లక్కీగా టైం కుదిరింది. అప్పుడు 3 మంత్స్ వరకు రాస్తూనే ఉన్నా, టైం ఇచ్చారు ప్రొడక్షన్, ఎందుకంటే బిగినింగ్ నుండి ఓపెన్ సినిమా ఓపెనింగ్ దగ్గర నుండి నాతో రాయిస్తూనే ఉన్నారు వాళ్ళు. అది నాకు టైం దొరికింది లక్కీగా. అక్కడ శరణ్ అనే ఇంకో కోడైరెక్టర్ గారు, ఆయన సపోర్ట్ చేశారు బాగా.
ఇలా ఇలా రాస్తూ 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 రైట్ ఎండ్ ఆఫ్ ద డేకి ఒక మంచి వర్షన్ వచ్చింది డైరెక్ట్గా చందుమండేటి గారికి. అగరత్తుల కురులే వలగా విసిరేసామనే గమ్మత్తు ఎత్తుగడ నాకు భలే నచ్చిందబ్బా, ఇదే ఇక ఫైనల్ అని చెప్పి చిన్నబాబు గారు ప్రొడ్యూసరు ఆయనకు బాగా నచ్చింది పాట, ఆ ఎత్తుగడ గమ్మత్తు ఉన్నాయి పదాలు చలో ఇది ఫైనల్ అని చెప్పేసి అప్పుడు కన్ఫర్మ్ చేశాను. అగరత్తులు కురులకు ఎక్కడికి వచ్చాయి ఇప్పుడు ఆ అమ్మాయి అంటే అంతకుముందు 4-5 వర్షన్లు ఒక 9-10 వర్షన్ లాగా రాసే పాటలు, ఏది రాసినా ఎక్కడ చిన్న అసంతృప్తి. వీడియో చూస్తున్నా అమ్మాయి జుట్టు ఇలా అగరత్తుల పొగలాగా ఉంటుంది అమ్మాయి జుట్టు అందులో అనుపమది. సరే మనం ఈ ఎత్తుగడ ఎందుకు వేయొద్దు, అమ్మాయిని వాడు చూసింది అందం కదా అప్పీల్, అమ్మాయిని మనం ఒక్కసారి చూడగానే అమ్మాయి జుట్టే హైలైట్ అవుతుంది. అగరత్తులు అంటే మామూలుగా వాసనకి అంటాం, అయితే అగరత్తుల కూడా వాసన ఉంటుంది, కుర్రలో కూడా వాసన ఉన్నా అయితే మన ధూపం ఎలా ఉంటుంది గుబురు గుబురుగా ఇలా ఇలా విచ్చిన పువ్వులాగా ఉంటుంది అమ్మాయి జూలు కూడా పొగని అగరత్తుల కుర్రలే వలగా విసిరేసేసరికి ఎత్తుగడ బాగుంది అబ్బాయి ఇది వాసనని కూడా అంటే ఆపాదించడం అలంకారం కాబట్టి. సో అలా ఆయనకి స్టార్టింగ్ నుండి వచ్చింది, మిగతా అంతా అదే ఫ్లో లేదు. అగరత్తుల కురులే వలగా విసిరేసావే, కనకట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలిమత్తుల సైగలు గుండెను దోచేసాయి. శిల్పం పాటకి స్కీమాటిక్ అనమాట. టీజింగ్ సాంగ్ కాబట్టి అబ్బాయిలతో అలా భలే ఉందబ్బా నువ్వు భలే ఇది కరెక్ట్గా పట్టావు తమ మలయాళీ కొంటే ఇక్కడ ఫేమస్ అయింది ఆ పాట, మలయాళీ ట్యూనే అది కూడా పతివాయన పగల విట్ట అనే ఒకటి అలా ఉంటుంది ట్యూను. మలయాళీ ట్యూన్కు తెలుగులో రాయటం చాలా టఫ్, అక్కడ రాసిన దానికి ఇక్కడ రాసిన దానికి సంబంధం లేదు. నేనేంటి ఇక్కడ మన తెలుగు ఓన్ నేటివిటీ మనం ఓన్ చేసుకొని ఉన్నటువంటి సందర్భం వీడియో ఉంది కాబట్టి దాన్ని చూసుకొని రాసిన సక్సెస్ అయ్యారు రెండు పాటలు. డబ్బింగ్ విశాల్ సినిమా కూడా రాసిన డబ్బింగ్ కొంచెం ఇంకా ఛాలెంజింగ్ అనుకుంటా కదా. ఛాలెంజింగ్ అండి, ఛాలెంజింగే. లిప్సింగ్ కావాలి అంటే ఇప్పుడు కొంచెము తగ్గిందిలేండి, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ఈజీగానే ఉంది. ఐశ్వర్య అభిమస్త అనే ఒక సినిమా రాశా, చెన్నై చిన్నోడు అనే ఒక సినిమా రాశా, అన్ని పాటలు అందులో ఇప్పుడు ప్యారలల్ తీస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాంటే సాంగ్స్ ఎక్కువ వచ్చాయి, మాంటే సాంగ్స్ రావటం వల్ల ఏమైపోయిందంటే లిప్సింగ్ అవసరం లేదు ఇంకా. అప్పుడు ఏముంటుంది నేనేం చేస్తాను, మనం ఇదో ఒకవేళ ఇదే ట్యూన్ తెలుగులో ఇస్తే మనం ఎలా రాయగలుగుతాం, ఆ హోంవర్క్ చేస్తా డెఫినెట్గా. డెస్టినీ నిజంగా చెప్తున్నా కదా, ట్యూన్కు పాట రాయడమే కానీ మామూలుగా మనం రాసుకున్న దానికి ట్యూన్ కట్టడం అనేది ఆల్మోస్ట్ ఆల్ అంతరించిపోయింది, లేదు ఇంకా అసలు అవకాశం లేదు. అవును. సరే మరి మీకు ఎట్లాగో ట్యూన్కే రాస్తున్నారు, ఆ ట్యూన్కి రాయడానికి అలవాటు పడిపోయారు ఇంకా. అవును. ఇందాక మీరు కూడా పేరుడు అన్నారు కనుక, పాతతరం వాళ్ళలో పాటల్లో మీకు నచ్చి ఈ పాటకి అంతకన్నా బెటర్ అని కానీ రాస్తే బాగుంటుంది అనిపించి అనిపించిన పాటలు ఏమైనా ఉన్నాయని, ప్యారడీ కాకుండా? ప్యారడీ అంటే నేను నా హోంవర్క్ స్టార్ట్ అయింది అలాగే, అసలు యాక్చువల్గా నేను పాట రాయటం అని నేర్చుకుంది ఫస్ట్ ప్యారడీ. ప్యారడీ అంటే మీరు లెర్నింగ్ స్టేజ్లో అదే మీకు స్టెప్పింగ్ స్టోన్. ఇప్పుడు మీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీ పాత పాటలు ఏవైనా వింటున్నప్పుడు ఈ పాటకి దాన్ని చెడగొట్టకుండా, ప్యారడీ అంటే కొంచెం అర్థం చెడిపోయేట్టుగా నవ్వించేట్టుగా ఉంటుంది, అలా కాకుండా ఈ పాట ఈ ట్యూన్కి ఇంతకైనా మంచి పాట దాన్ని అందుకునే స్థాయిలో పాట అని అనిపించిన పాట ఏమి ఉన్నాయా మీకు? అయితే అది అంటే దాని గురించి పర్టికులర్ చెప్పలేనండి, కాకపోతే నేను దాంట్లో లెర్న్ చేసుకుంది ఏంటంటే ఇప్పుడు ఒక పాట సినిమాలో వచ్చింది అంటే అది ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కొనే వచ్చినట్టు. డెఫినెట్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, ఒక సింగర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ అందరూ విని 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 వస్తేనే అది ఓకే అనుకుంటేనే మనం రికార్డ్ చేస్తాం సినిమాలో వస్తుంది. సో అలాంటి దాన్ని నేను ఎప్పుడు ఇంతకంటే మనం బెటర్గా రాయొచ్చు కదా అన్న ఆస్పెక్ట్లో కాకుండా నేనేం చేసేవాడిని అందులో విషయం ఏదో ఉంటుంది కదా అది పట్టుకునేవాడిని అంతే. ఎందుకంటే అది ఇంతకంటే బెటర్గా రాయొచ్చు అనేది ఆప్షన్ ఉండకపోవచ్చు. నేనైతే తీసుకోలేదు ఇప్పుడు, నేను పర్సనల్గా ఏం ఫీల్ ఈ పాట దీనికి అవును ఇప్పుడు నిజమే. మొన్న ఒక పాట ఇప్పుడు సామాజిక వర్గంలో పాట వచ్చిందండి, అబ్బా ఈ పాట ఇట్లాంటి నాకు పడితే బాగుండు అనుకుంటాం డెఫినెట్గా. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే అందులో చూసేది ఏంటంటే నేను శాస్త్రి గారు ఏం చేశారు ఇందులో పదప్రయోగం ఏం చేశారు, లేదా కొత్త రైటర్ ఇంకోదో పాట వచ్చింది మొన్న రీసెంట్గా అదే సార్ సిరిశ్రీరామ్ పాడాడు ఒక పాట, అరే ఇలాంటి పాట పాడితే బాగుండు అనుకుంటాం కానీ అందులో మనం బెటర్గా పాట ఎస్ మదనం మూవీలో పాడాడు ఒక పాట బాగా హిట్ అయింది, ఆ పాట కూడా బాగా పోయింది. అంటే ఫ్యాక్టర్స్ అంటే అదే నేను దాని మీద అంటే ఫోకస్ చేయలేదండి ఎప్పుడు అలా. అంటే మీకు ఇన్స్పైరింగ్గా ఈ పాట ట్యూన్ బాగుంది డెఫినెట్గా, ప్రతి సినిమాలో ఒక పాట ఉంటుంది కదా అబ్బా ఈ పాట నాకు పడితే బాగుండు, ఇలాంటి పాట పడితే నాకు బాగుండు, ఇలాంటి పాట పడితే ప్రతి సినిమాకు అనుకుంటాను నేను. ఎందుకంటే అది అనుకోకపోతే కుదరదు,
కాకపోతే ఒకటి చేస్తానండి టార్గెట్ ఆహా ఈ సినిమాలో ఈ పాట హిట్ అయింది అంటే అందులో ఎందో గమ్మత్తుంది కదా నెక్స్ట్ పాటలో నా పాట నాకు వచ్చే పాటలో మనం ఆ ప్రయోగం చేద్దాం డెఫినెట్గా అని అది చేసేవాడిని చేసిన ప్రతిసారి సక్సెస్ అయ్యా నేను పాటల విషయంలో అంతే. తెలుగు సినిమాలో ఆత్రేయ గారి దగ్గర నుంచి ఇప్పటి చంద్రబోస్ గారి దగ్గర వరకు చాలామంది ఉన్నారు. అవును. దాంట్లో తక్కువ చెప్పాలంటే మీరు మీకు నచ్చిన పాటలుగా చేత అంటే ఏదైనా పేరు? నేను వేటూరి గారు చెప్తాను. వేటూరి గారి ఇంపాక్ట్ చాలా ఉంటుంది నా పైన. తర్వాత సీతారాం శాస్త్రి గారు, ఆత్రేయ గారి పాటలు కూడా విన్నా కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి వేటూరి గారు పీక్స్లో ఉన్నాయి ఆ పాటలన్నీ. చంద్రబోస్ గారి పాటలు, శాస్త్రి గారి పాటలు, వాళ్ళ పేర్లు తెలియదు నాకు అప్పటికి, కానీ పాటలు అవి వింటున్నప్పుడు ఏదో గమ్మత్తు, ఆ ఫుడ్ స్టాప్ ఇట్లా కొట్టుకోవడం, ఇట్లా ఇట్లా చేసుకోవడం, పాటలు వింటున్నప్పుడు చేయడం. తర్వాత తెలిసింది ఈయన వేటూరి గారట, ఈయన ఆత్రేయ గారట, ఈయన సీనారాయణ రెడ్డి గారట, ఈయన పలాన చంద్రబోస్ గారట, మన దగ్గర అట్లా ఇట్లా అని ఆ ఇంపాక్ట్ తెలియకుండానే ముద్రపడిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇక ఓకే, ఇప్పుడు అందరు రైటర్స్ అనే ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది కదా, అది నేను గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. అందరి పాట నచ్చిన పాట చాలా ఉన్నాయండి. ఒక పాట అని కాదు, ఒక పాట చెప్పలేము ఎందుకంటే ఆయన ఎన్సైక్లోపీడియా, ఆయన ఒక 10,000 పైన రాసిన పాటలు. ఒక మనిషి ఒక లైఫ్ టైంలో 10,000 పాటలు రాయడం అనేది ఈ మధ్యకాలంలో అసలు ఇక జరగని పని. అది అన్ని వైపులా రెండు వైపులా 10 ఉన్నది ఆయనకు అంతే. ఎంత నాకు పెద్ద పెద్ద సీనియర్ రైటర్స్ చెప్తూ ఉంటారు 10 నిమిషాలకు పాట, అర్ధగంటకు పాట ఆసుగా రాసేవాడంట. అంత జ్ఞానం మన మాలాంటి వాళ్ళకైతే లేదు. అంటే ఆసుగా ఆయనకు టిప్స్ మీద ఉంటాయంట. అది సరస్వతి కటాక్షం అంటారా లేకపోతే కృషి అట్లా ఉంటుంది? ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుండి అదేనండి అభ్యాసం ఆయనకి. చిన్నప్పటి నుండి ఇంట్లో వాతావరణం అంతా సాహిత్యము, వ్యాకరణము, తెలుగు, గ్రామరు, అది ఇది ఉండేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం అడాప్ట్ అయిపోతాం కదా. మీకు తెలియకుండానే మీరు అందులో నిష్ణాతులు అయిపోతారు. సో మనకు చిన్నప్పటి నుండి ఆ ఎన్విరాన్మెంట్ ఉంటే ఆశుగా అంటే గుర్తుకొచ్చింది. అది రేటూరు గారు ఇలా స్టూడియోకి వెళ్ళి ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్కరు కూర్చుని, నిజమే ఏవిఎం స్టూడియో అని చెన్నైలో ఉండేది అంట, పెద్దవాళ్ళు పెద్ద మీ పాట ఏంటి, మీ పల్లవి ఏంటి, మీ పల్లవి, నిజమే నిజమే, అది నిజమే. సీనియర్స్ చెప్తే నాకు తెలిసింది ఆశుగా. ఆశుగా అది గొప్ప విషయం అండి. ఆయన అది అంతే బై గాడ్ గ్రేస్ కటాక్షం అది అంతా ఆయనకి ఉంది. మీ లోపల కలిగే స్పందనకి అంటే వాట్ ఐ మీన్ టు సేస్, అది దాంట్లో సరస్వతి కటాక్షం ఎంత ఉంటుంది? మనం అభ్యాసం చేసి, మనం కృషి చేసి, మనం నేర్చుకొని అక్కడ ఇక్కడ చదివింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీరు చెప్పినట్టు వేటూరు గారి పాటలు వింటూ పెరిగాం, సీతారామ గారి పాటలు వింటూ పెరిగాం, ఆత్రేయ గారి పాటలు వింటూ పెరిగాం. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం ఉంటుంది. అవును. అలా ఈ ప్రభావాలు సరస్వతి కటాక్షాలు కాకుండా మన అభ్యాసం ఎంత పర్సెంటేజ్ ఉండాలి? మంచి ప్రశ్న అండి ఇది. మీకు ఎంత అంటే దైవ కటాక్షం ఉన్నా, ఏది ఉన్నా, ఏ ఉన్నా కూడా మీరేం చేయగలుగుతారు పాటకి? ఎండ్ ఆఫ్ ద డే మీ అభ్యాసమే. మీరేంటి పాటలో మీరు కనబడాలి పాట. డెఫినెట్ ఇప్పుడు రాస్తున్న పాటలు నే అందరం రెప్లికానే. ఇప్పుడు కొత్తగా పదాలు సృష్టించి కొత్తగా కొత్త కొత్త భావ వ్యక్తీకరణ చేయడం అనేది చాలా తక్కువ, ఎక్కడో కొన్ని పడతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇప్పుడు అంతే అగరత్తుల అగరత్తుల లాంటి దాంట్లో కూడా వేటూరి గారు ఒక పాటలు రాసింది, తర్వాత విన్నది. మీరు వర్ణించింది ఇది ఒక రకమే, ఆయన ఒక వర్ణన చేశారు అనుకున్నా. అంటే వాళ్ళు టచ్ చేయని భావోద్వేగం, భావుకత ఏదీ లేదు, దాదాపు అన్ని టచ్ చేశారు. ఇప్పుడు నేను చేసే అభ్యాసం ఏంటంటే 10,000 పాటలు అంతే, లక్షల పాటలు కానీ ఏదో చెప్పడానికి అయితే ఉంటుందండి. ఎప్పుడు ఆ స్పేస్ మనం గ్రాప్ చేయగలం, ఆశ్చర్యం కలిగిస్తాం. అదే ఇప్పటికి కూడా శాస్త్రి గారు కొత్త ప్రయోగం ఏదో చేస్తూనే ఉంటారు. మళ్ళీ అదే ప్రేమ పాటే అంతే, ఆయనే అన్ని పాటలు రాశారు. మళ్ళీ దాంట్లో కూడా కొత్త వ్యక్తీకరణ ఉంటుంది డెఫినెట్గా. అదే ఎంతున్నా కూడా మీరేం చేస్తారు పాటకు అనేది 90% అదేనండి. మిగతా 10% అనేది మీరు అన్నట్టు అదృష్టం అనుకోవచ్చు, లక్ అనుకోవచ్చు, ఇంకే ఫ్యాక్టర్ అనుకోవచ్చు. 90% మీరు పాటకి ఏం చేయగలుగుతారు, ఇదే 90% అంతే. ఇప్పుడు నా పర్సెప్షన్ అయితే అదండి. ఇక మిగతా అనేది లక్ ఫ్యాక్టర్ 1% ఉండాలి, 99% మీరు కష్టమే పడాలి అంతే. అట్లా అయితేనే మీకు క్రెడిట్ వస్తుంది. అరే అదృష్టం కొద్ది వీటి స్టార్ అయ్యాడంటే వేస్ట్ అండి. వాడు కష్టపడి స్టార్ అయ్యాడంటే దానికి ఒక విలువ ఉంటుంది, దానికి లాంగ్ లైఫ్ ఉంటుంది. మరి కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి, కష్టపడే వాళ్ళకి ఏమన్నాను అందుకే ఒక 1% అన్నాను చూసారా, అది అదృష్టం, దాని వెయిటేజ్ అంతే అండి. దాని కూడా ఆ అదృష్టానికి కూడా 4 తలుపులు తడితే ఒక తలుపు తెలుసుకుంటే అదృష్టంగా తెలుసుకుంటుంది, కానీ తలుపు తట్టను మానేస్తే మాత్రం లేదు అవకాశం. మీరు సెంచరీ కొట్టేదాకా ప్రయత్నం చేయాలి, అప్పుడే సెంచరీ. 99 కొట్టినా అది హాఫ్ సెంచరీ అంతే.
మీరు ఒంట్లో సత్తు ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉండాలి, ఖచ్చితంగా అది ఏదో రోజు అవుతుంది. ఎప్పుడైతే మనం గివప్ చేసామో ఇంక అంతే. ఇప్పుడు చాలామంది ఉన్నారండి, ఇప్పుడు కాసల శ్యామన్ ఉన్నాడు, నాకు ఎప్పటి నుండో తెలుసు అన్న, అద్భుతమైన పాటలు రాసిండు ఒక 10-15 ఏళ్ళ నుండి ఇండస్ట్రీ. మొన్న మొన్న ఎంత బ్రేక్ వచ్చింది ఆయనకి, ఆయన వదిలేసుంటే ఆయన వదిలేసుంటే ఇప్పుడు ఉన్న లైఫ్ ఏంటి? ఇప్పుడు బిజీయెస్ట్ రైటర్, నాకు ఇన్స్పిరేషన్ ఆయన. నేను దగ్గర నుండి చూసిన ఆయన కష్టాలు, ఆయన స్ట్రగుల్స్, ఆయన రైటర్ రచనా శైలి అన్ని చూసిన. తెలంగాణ వదలలేదు ఆయన, ఆయన బలం అది, ఆయన బలం, ఆయన బలం. ఎందుకు మరి వై నాట్ మన పూర్ణాచారి తెలంగాణ దాన్ని ఎందుకు? ఎప్పటి నుంచి నిజమే, నిజమే మీరు అన్నది నిజమే. అయితే నాకు ఈ ప్రయాణంలో మాండలికంకు సంబంధించిన పాటలు రాసే అవకాశం రాలేదు. ఎప్పుడూ సినిమా పాట వైపే ప్రయాణం చేశాను. ఎప్పుడన్నా సరదాగా నాకు ఎప్పుడన్నా ఏదన్నా అనిపిస్తే రాసుకునేవాడిని, కానీ సినిమా పాటకి అది అవసరం లేకపోయింది. అప్పటికి సినిమా పాటకి అది అవసరం లేకపోయింది. ఇప్పుడు కొంచెం మొన్న డేత్ తడి పోచమ్మ కూడా అయిన పాటలు రాసా. అంతకుముందు ఇంకేదో సినిమాలో కొన్ని మాస్ ఎలిమెంట్, ఇప్పుడు ఇంకో విఠల్వాడి అనే ఒక సినిమా వస్తుంది, అందులో ఒక మాస్ ఎలిమెంట్ రాయిస్తున్నారు. మాస్ రాయాలంటే కొంచెం అది ఉండాలి. ఇప్పుడు నన్ను ఒక యంగ్స్టర్ వీడేం రాయగలుగుతాడు? ప్రేమకు సంబంధించిన పాటలే రాయగలుగుతాడు అనే ఒకటి ఉంటుంది. సో నేనే భావాలు ఫిలాసఫీ ఉంటుంది, చిన్న ఫిలాసఫీ మాస్ సాంగ్ ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేసిన అట్లా కొన్ని. అంటే నేను ఏం చేస్తానంటే నా పాటలో నేనేంటి, రేపు పొద్దున్న మంచి పాటలు వచ్చిన తర్వాత కూడా పాత పాటలు వింటే బాగా నచ్చింది. ఆ క్లాసు మాస్ కాదు, కాసుంటేనే లైఫ్ రా బాబు అని అన్న చెప్పినాం అట్లా. మళ్ళీ దాంట్లోనే మళ్ళీ అంతకుముందు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న మీనింగ్ వచ్చేది కూడా ఉంది దాంట్లోనే. అంటే ఆ క్యారెక్టరైజేషన్ అన్నట్టు ఒక పాటకి అన్నప్పుడు అలా క్యారెక్టర్ అంతే. అందులో మళ్ళీ మౌన హృదయ రాగమైన మంచి మెలోడియస్ సాంగ్, అది సూపర్ సాంగ్ అది. అందులో నాకు చాలా ఇష్టమైన వర్డ్స్ ఉన్నాయి, అన్ని దాదాపు చాలా ప్రేమతో రాసుకునే పదాలు అన్ని. ఏకాంతం వదలట్లేదు. మీ ఏకాంతం ఎక్కడ వదలట్లేదు? రాసేది ఎప్పుడు ఏకాంతంగానేగా, దాంట్లో ఏకాంతం అది అసలు ఉండిపోవాలి. వీళ్ళ సాంగ్ లో నేను ఏకాంతం కొన్ని మనకు కాయినింగ్ వర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఆత్రేయ గారికి మనసు మనసు మనసు, నేను రాస్తున్నప్పుడు మీరు మీలాగే ఇంకొక ఆయన కూడా అన్నారు. ఇప్పుడు ఏకాంతం, ఈ సొంతం, ఇలాంటి ఎందుకు వదలవు అంటే ఏకాంతం ఉన్నప్పుడు అదే ఇక సిగ్నేచర్ వచ్చింది. కొన్ని కాయినింగ్ వర్డ్స్ నాకు ఆసుగా పడతా ఉంటాయి, ఆ ఎక్స్ప్రెషన్ చెప్పడం పదే పదే ఇష్టం అన్నమాట. ఇప్పుడు అలా దీంట్లో మౌన హృదయ రాగము పలుకుభావం ఇవి మామూలు రెగ్యులర్గా వదలలేనటువంటి ప్రయోగాలు. అవును అవును, దాన్ని తప్పించుకొని మనం పోలేము. ప్రయోగాలు తప్పించుకొని మౌనం పలికిన పలకడం, ఈ భావం హృదయం భావాన్ని వదిలేసి మనం పక్కకి వెళ్ళలేము. అవును, అది దాన్ని పట్టుకోవాల్సిందే. అంతే, దానిలో మన పాట లోపలు ఉన్నవి బాగున్నాయి. ఇప్పుడు నాడు వరం, అందులో ఒక మంచి నాడు వరము నేడు రణము రేపు ఏమో తెలియక, ప్రేమ అనేది ఒక మనం దానికి ఏం చెప్పలేము, అంటే గమ్యం లేని ప్రయాణం లాంటిది. నిన్న ఇష్టం అన్నావు, ఈరోజు యుద్ధం అన్నావు, రేపు ఏమంటావు నువ్వు అనే క్వశ్చన్ అనమాట. అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ ప్రయాణము అంత గజిబిజిగా ఉంది. చెప్తారండి? చెప్తారు, డైరెక్టర్ చెప్తారా? కంటెంట్ ఖచ్చితంగా పాటకి ఆ కంటెంట్ క్షుణ్ణంగా చెప్తేనే మనం రాయగలుగుతాం. డైరెక్టర్ గారు కథ మొత్తం చెప్తారు, మ్యాక్సిమం నాకు నేను అడుగుతాను. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏముంటుందంటే పాట, ఇప్పుడు నేను సింగిల్ కార్డు రాస్తున్నాను అనుకోండి, మొత్తం స్టోరీ నరేట్ చేస్తారు. లేదు ఒక పాట రెండు పాటలు, పది రాశానండి సింగిల్ కార్డులు, పది రాశాను. బలేమన్ చౌకవీరం, బ్రాండ్ బాబు, ఐశ్వర్యాభిమస్తు, చెన్నై చిన్నోడు, తిప్పరామీసం, మదనం, కోణాపురంలో జరిగిన కథ అనే ఒకటి, నిన్ను తలచి అనే ఒక తెలుసునా ఇది తొలి, అది మంచి ప్రయోగం. అన్ని దాదాపుగా మంచి పాటలు రాశాను. మనకేంటంటే ఆ హిట్ అనేది, హిట్ అనేది ఇంకా కొంచెం దూరంలో ఉంది. డబ్బింగ్ సినిమాలు అట్లా ఒక 10 దాకా రాశారు. కొన్ని రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి, కొన్ని కారణాలు ఆగిపోయినవి ఉన్నాయి అట్లా. దీంట్లో కూడా కన్నులు కన్నులు కలిసే వేళ మూడబోయే అనే, మామూలుగా దీన్ని ఎవరైనా ప్రేమికుడు మాట్లాడలేకపోతే మాటలు పోయి అని చెప్పినప్పుడు కలిసినప్పుడు అన్నదాన్ని కన్నులు కన్నులు అనేది. అవును అవును, అది అది సాంగ్ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఎక్కువ ఎక్కువ. అది ఏంటంటే ఇక్కడ ఏమంటే ఇన్స్టాంట్గా మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు అది క్యాచీగా ఉండాలి. అది ఎక్కాలి, ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ టీ, ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ అంటాం కదా, ఇలా కొట్టగానే మీకు ఎక్కాలి అంతే. అది ఇక్కడ బాగా నమ్ముతారంత. సో మనం కూడా ఇన్స్టాంట్గా ఎంత షార్ప్గా మనం ఇవ్వగలిగితే అది రీచబిలిటీ ఎక్కువ. ఇప్పుడు ఈ పాట ఇంతకుముందు అంటే క్యాసెట్లు కొనుక్కొని చూసుకొని దానికోసం ఎదురు చూసే రోజులు ఉండేవి. ఇప్పుడు ఏముంది, రాగానే 1 మిలియన్ వస్తే హిట్ పాట, ఒక గంటలో 2 గంటలో 1 మిలియన్ వస్తే హిట్.
లేదు అంటే వాడు పట్టించుకోడు. 1 మిలియన్ వచ్చిందా అది 50 మిలియన్లు అవుతుంది నేచురల్గా, అంతే నేచురల్గా. ఉండిపోయాక అసలు సోషల్ మీడియా విపరీతంగా విపరీతంగా వెళ్ళింది. అసలు ఆ పాట తెచ్చిన ఇది కానీ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ పాట. శేఖర్ గారి ట్యూను, శేఖర్ చంద్ర గారు, ఆయనకి సుబ్రహ్మణ్యపురం అనే ఒక మూవీ, హౌరా బ్రిడ్జ్ అనే ఒక మూవీ రాశారు. అది బాగా ఇష్టం నా రైటింగ్ ఆయనకి. సో అలా ఈ పాట మీరే రాయాలి కంపల్సరీ అంటే డెఫినెట్. అసలు ఒక్క రోజులో అయిపోయింది మొత్తం పాట రాయటం, రికార్డ్. సింగిల్ కార్డ్ ఫస్ట్ సింగిల్ కార్డ్ భలే మంచి ఒకబీరం కంటే ముందు రాశాను, కాకపోతే అది రిలీజ్ అయింది తొందరగా భలే మంచి ఒకబీరం. అందులో కూడా మంచి సీదా గుండెల్లోకి చేరే ఈ చెక్కోరి అని ఒక మంచి గమ్మత్తైన హేమచంద్ర పాడాడు ఆ పాట. అందులో కూడా మనసుకి 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 కన్నులు మొలిచి అనే ఇలాంటి కొన్ని ప్రయోగాలు, ఎత్తుగడలు ప్రయోగాలు బాగా మంచి పదాలు పడ్డాయి. అలా మారుతి గారు ఎట్లాంటి పరిచయం? అండ్ రెగ్యులర్గా తిరిగేవాడిని ఆఫీస్లకి, తిరిగినప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళు ఆయన ఇట్లా ఏం చేస్తామంటే. సో ప్రొఫైల్ చెప్పాను, సరే ఈ సినిమాలో ఒక పాట రాయన్నారు. రాసిన తర్వాత ఆయన బాగా నచ్చింది, నచ్చిన తర్వాత అతను మెల్లిమెల్లిగా ఒక కంటిన్యూ చేశారు. అది అయిపోయిన బ్రాండ్ బాబు ఇచ్చారు ఇమీడియట్గా. బ్రాండ్ బాబులో కూడా అద్భుతంగా ఉంటాయి. వెన్నెలమ్మ వేం చేసిన అని ఒక పాట, వయ్యారి అందాల బ్లాక్ బెర్రీ, అది ట్రెండీగా ఉంటుంది సాంగ్. అన్ని బ్రాండ్స్ గురించి రాసిన పాట, అంటే వీడు ఇలా కూడా రాయగలుగుతాడా, ఫస్ట్ ఆ పాట రాయించారు అందులో. అరే భలే రాస్తున్నాడు వీడిని కంటిన్యూ చేయండి మిగతా పాట 1, 2, 3, 4, 5 అలా. మళ్ళీ సురేష్ గబుల్ గారి దగ్గరికి ఎట్లా? సురేష్ నాకు చాలా రోజులు తెలుసు అండి, తను మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ప్రైమరీ డేస్ నుండి కూడా తెలుసు. కాకపోతే లేట్ కలిసి పనిచేసినాం ఇద్దరం, చిన్న చిన్న సినిమాలకు చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్స్ వాటికి చేస్తున్నాం కానీ ఇద్దరం కలిసి సినిమా చేసే అవకాశం లేటుకు వచ్చింది. ఉత్తర అనే మూవీతో స్టార్ట్ అయింది, ఉత్తర, తర్వాత ఇప్పుడు తిప్పరామీసం, ఊరికి ఉత్తరానా ఇంకొక మూవీ రాస్తున్నాయి ఇప్పుడు. అందులో 4 సాంగ్స్ రాశాను, ఇంకొక మూవీ డిస్కషన్లో ఉంది, టైటిల్ పెట్టలేదు. సో ఒక్కసారి ఫ్లో దొరికిందంటే కంపెనీలో కూడా వీళ్ళిద్దరు కాంబో బాగుంది కంటిన్యూ చేయండి అంటారు, అలా జరుగుతుంది. ఇది డైరెక్టర్ ఛాయిస్ ఉంటుందా అండి, మ్యూజిక్ డైరెక్టర్ ఛాయిస్ ఉంటుందా ఇప్పుడు చెప్తే? ఏది మన లిరిక్ డైరెక్టర్ కానీ లేదా మ్యూజిక్ డైరెక్టర్ కానీ అంటారా? డైరెక్టర్ ఛాయిస్ కంపెనీలో మాట్లాడుకుంటారు ముందు, ఈ ఈ సినిమాకి ఈ పాటలు ఎవరైతే బాగా రాయగలుగుతారు, ఎవరు అంటే పెద్దవాళ్ళ పేర్లు వస్తాయి ముందు. సరే అక్కడే కుదరలేదన్నప్పుడు నెక్స్ట్ ఎవరు ఉన్నారు చూస్తారు, మన రిఫరెన్స్ ఎవరైనా ఎవరి ద్వారా తెలిసి పలానా పిల్లగాడు బాగా రాస్తున్నాడు చూడండి అంటే ఒక ట్రయల్ ఇస్తారు, లక్కీగా కుదిరిందంటే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు అది బోత్ ఇద్దరు డైరెక్టర్ అండ్ డైరెక్టర్ చేస్తారు ఛాయిస్, లేకపోతే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్? మనల్ని తీసుకెళ్లే స్కోప్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉందండి. ఇక మావాడు ఉన్నాడు చూడండి మన ఇలా పలానా పలానా ప్రొఫైల్ అని చెప్తారు. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే డిసిజన్ మాత్రం డైరెక్టర్ది, అంతే. ఆయనకు నచ్చి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ మనం ఇవ్వగలిగితే మనం ఆ సినిమాలో ఉంటాం, లేదు అంటే నెక్స్ట్ చూద్దాం అని అంటారు. అంతే, ఆయన కింగ్ మేకర్ అంటాం కదా, జడ్జింగ్ అంతే. అలా నా చైతన్య గారితో చేశారు ప్రేమ. అవును, చేశాక మళ్ళీ ఇప్పుడు మొన్న ఉండిపోవ వరకు కూడా పూర్ణాచారి పేరు ఎక్కువ వినపడకపోవడానికి ఏంటి కారణాలు ఏమంటారు? అదే అన్నాను, నేను ప్రేమం తర్వాత ఒక 30 సినిమాలు రాసినాను నేను, కానీ లైమ్లైట్లోకి రాలేదు సినిమాలు. ఉన్నాయి హిట్లు, సింగిల్ కార్డు రాసాం, పాటలు బాగున్నాయి అన్నారు, బాగా రాస్తున్నావు అన్నారు, కానీ లేదు బ్రేక్ లేదు. అంటే అది సరైన హిట్ పడకపోవడమా, లేదా నా పాటలు జనాలకు రీచ్ అవ్వకపోవడమా, సినిమా సక్సెస్ సక్సెస్ అది కారణం ఏంటనేది ఇక అంటే అవన్నీ పెద్దగా ఆలోచించుకోకపోతే పని చేయలేమండి మనం. నేను అదొకటి నేర్చుకున్నా, అరే నాకు హిట్ వస్తలేదు హిట్ వస్తలేదు అంటే నేను ఉండిపోవా సాంగ్ అంత పెద్ద హిట్ అవుతాను నో ఐడియా, అది తెలీదు. హిట్ అయిన తర్వాత తెలిసిన దానిలో మజా, అరే మనం ఇంత మంచి పాట రాసినామా అని. సో నేను ఏం చేసుకుంటూ పోయా, పని చేసుకుంటూ వెళ్ళా. అది తీసుకురావాల్సిన క్రెడిట్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు మీరు ఉండిపోవ సాంగ్ విన్న తర్వాత నా పాటలన్నీ విన్నారు అందరూ, ఇన్ని పాటలు రాశాడా, ఇంత మంచి సాహిత్యం ఉందా అని అంటుంటే పే ఆఫ్ కదా అది. మనకు మనకు అంటే మన కష్టం అనేది అక్కడ ఆగి, అంటే మనం రావాల్సిన రీచబిలిటీ రాలేనప్పుడు అది ఏదో టైంలో వస్తుంది. రేపు పొద్దున ఇంకా మంచి పాట పడిన తర్వాత అరే వీడి ప్రొఫైల్ ఇంత పెద్దగా ఉందేంటి, షాక్ అవుతున్నారు అంతా. ఆ 30 ఏళ్ళకి వీడు 30 సినిమాలు రాశాడట అది ఇది అని చెప్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, ఓకే మన కష్టం ఎక్కడికి పోలేదు. ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించి అక్కడే ఆగిపోతే ఉండిపోవనే సాంగ్ రాకపోతుండే. మీరు కొత్తగా మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అప్కమింగ్ రైటర్స్కి. మెసేజ్ మనం ఇవ్వద్దండి, మెసేజ్ మనం ఇచ్చే స్థాయిలో మేబీ వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగితే ఓకే. మెసేజ్లు మనం ఇప్పుడు అంత ఈ జనరేషన్కి అంత ఓపిక లేదు, టైం థీరికల్ కూడా లేదు మెసేజ్లు అప్కమింగ్ వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఇన్స్టాంట్గా అలవాటు పడిపోయారు కాబట్టి ఇంత ఓపిక్గా వాళ్ళకి మీ మీ లైఫ్ మీ జీవన ప్రయాణం మేబీ మెసేజ్ లాగా మేబీ హిట్ గురించి ఆలోచించకుండా పని చేసుకుంటూ పోతుంటే హిట్ వచ్చిన రోజున ఖచ్చితంగా అందరూ మీ ప్రొఫైల్ చూస్తారు. ఇప్పుడు నేను ఉండిపోవ సాంగ్ తర్వాత నా ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెరిగాయి, నా ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగారు,
నాకు టిక్ టాక్లో వచ్చినటువంటి ఆ మెసేజ్లు అన్ని ఫార్వర్డ్ అయ్యాయి. అంటే ఎవ్రీథింగ్, ఆ భయ్య మీరు ఇన్ని పాటలు రాశారా, సారీ అసలు నిజంగా గ్రేట్ అది భయ్య, మీరు భయ్య అన్న తమ్ముడు చెల్లె అక్క ఇంతమంది ఎంతమంది రిలేషన్స్ పెరిగారంటే ఒక ఫ్యామిలీ పెద్ద ఒక మాఫియాలాగా తయారైపోయింది ఇప్పుడు. సో హ్యాపీ కదా, మీ పలానా సినిమాలో పాట భలే ఉంది. కొందరైతే మీ పలానా పాటలో ఆ ఎక్స్ప్రెషన్ భలే రాశారు భయ్య, నిజంగా ఎలా వచ్చింది మీకంటే ఎస్ హ్యాపీ రైట్. మనం రీచ్ అవుతాము, కొద్దిగా లేట్ పడచ్చు. ఇది నేను రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వట్లేదు మదన పడదు, అక్కడే ఆగిపోతే కాలం వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడే ఆగి ఉంటావు. ఉండిపోవ సాంగ్ రాదు, తర్వాత ఇంకో రాసిన చూడండి డెఫినెట్గా. అదైతే రోజు మారుతుంటే మీరు ఖచ్చితంగా ఈ రోజుకున్నట్టుగా అంటే మారిపోవాలి అంతే. ఈ రోజు ఏంటి, ఈ రోజుకి మనం ఇప్పుడు దానికి ఏం చేస్తారు మీరు సోషల్ మీడియా అంటే నాకు అది గుర్తుకొచ్చింది. అప్డేట్ అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఏంటి, ఎట్లా రీచ్ అవుతారు ఇప్పుడు నేను ఐ డోంట్ ఫీల్ కొన్ని సాహిత్యం వినే అది లేదు మెంటాలిటీ ఇప్పటి జనరేషన్కి. ఇప్పుడు బీటెక్లు చదివే వాళ్ళకి పాటలు సాహిత్యం అవసరం లేదు, ఆ మ్యూజిక్ ఉంటే చాలు అన్న కాన్సెప్ట్లో అంత ధైర్యంగా ఈ ప్రేమ గురించి ఇప్పుడు మీరు మౌన హృదయ రాగం పాట రాయాలంటే దానికి కూడా ధైర్యం కావాలనుకుంటున్నాను నేను. అది ప్రేక్షకులు రీచ్ అవుతుందని ఎట్లా నమ్ముతారు దాని ముందే మీరు? అంటే ఆడియన్స్లో అన్ని కైండ్ ఆఫ్ ఉంటారండి మెంటాలిటీస్, అన్ని కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఈ పర్టికులర్ పాట మనం ఏ జానర్ ఏ గ్రూప్ని టచ్ చేయాలి, మనం వాళ్ళని టార్గెట్ చేయాలి డెఫినెట్గా. డేత్ తడి కొంతమంది కనెక్ట్ అయింది, మౌన హృదయరాంగ్ కొంతమంది కనెక్ట్ అయింది, రాధారమణం అనే పాట ఇంకొక బ్యాచ్ మంచి క్లాసికల్ సెమీ క్లాసికల్ ఇష్టపడే మ్యూజిక్ వాళ్ళకి కనెక్ట్ అయింది. సో మనం టార్గెట్ చేసేది ఏంటి, ఒకే పాటలో అందరినీ గ్రాప్ చేయాలంటే కుదరదు. ఆ ధైర్యం మీరు ఓవర్కమ్ చేయగలిగిన రోజే. ఇప్పుడు నాకేం, నేను పాట రాసే ముందు తత్కారం రాసుకుంటాను ముందు, పల్లవి తత్కారం తనన తనన తనన. మా ఇప్పుడు ఉండిపోవ నువ్వు ఇలా తాన 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 ఇస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు నేను అక్కడ తానా దగ్గర ఏం పెట్టాలి, తాన 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 ఆ ధైర్యం నేను చేయాలి, ఈ పదం పెడితే వాళ్ళకు రీచ్ అవుతుంది అని మీకు తెలియాలి అంతే. లేకపోతే లిరిసిస్ట్ అనే జాబ్ నాకెందుకు అంతే కదా. అంటే ఇది ఈ ట్యూన్ ఈ ఆడియన్స్ రీచ్ అయ్యి టార్గెట్ చేయాలి తగ్గట్టుగా పదాలు. ఇప్పుడు ఆ పాట ఏంటి, యూత్ యంగ్స్టర్స్ కాలేజ్ పిల్లగాళ్ళు ఒక మంచి బ్రీజ్ ఉన్నటువంటి ట్యూన్, మంచి అద్భుతమైన సాహిత్యం, అందరికి అర్థమయ్యే సాహిత్యం, తేలికైన పదాలు, ఇవి ప్రైమరీగా రాసుకుంటాను ఒక పేజీలో టక్ 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 టక్. ఏం టచ్ చేయాలి మనం, ప్రైమరీగా ఇది చేద్దాం, ఇది చేసాం, ఇది చేసాం, ఇది చేసాం, ఎండ్ ఆఫ్ ద డే ఒక పోర్షన్ స్టడీ అయ్యి ఒక కంటెంట్ రెడీ అవుతుంది. కంటెంట్ అయిన తర్వాత తత్కారంకి పదాలు వేస్తుంటాం, కూరలో మనం అదేసి ఇదేసి వేసినట్టు ఒక రెసిపీ తయారు. ఏ టార్గెట్ ఆడియన్స్ లిరిక్ వినే వాళ్ళ వినని వాళ్ళ తెలిసిపోద్ది, ఏం రాస్తే బాగుంటుంది, ఇదంతా ఒక ఫార్ములా అండి. ఇది ఒక రోజులో జరిగింది కాదు, ఇయర్స్ టుగెదర్ మనం దాంతో ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి. ఇప్పుడు పాట ఒకప్పుడు 4-5 రోజులు రాసినా పాట రాకపోయేది, ఇప్పుడు 1-2 డేస్లో రాస్తున్నా. ఎందుకంటే మిగతా కమిట్మెంట్స్ ఉంటాయి కదా, మనం వాటిని కూడా ఓవర్కమ్ చేయాలి. నా 5-6 పాటలు రాయాలంటే ఒక వారం ఈ పాటకి, ఒక వారం ఆ పాటకి, మళ్ళీ కరెక్షన్స్ ఇవంతా ఏమంటాం ప్రాక్టీస్ టైం టేబుల్ అనమాట. రోజు ప్రాక్టీస్ చేస్తుంటే చేస్తుంటే అర్థమైపోతుంది. సో ఒకే పాటలో మనం అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ని టచ్ చేయలేము. ఈ పాటకి ఇంతే ఉంది, ఈ పాటకి ఈ వీళ్ళని టచ్ చేద్దాం, నెక్స్ట్ ఇంకో పాట వస్తుంది ఆ టైప్లో వాళ్ళని టచ్ చేద్దాం. ఇవన్నీ క్యుములేటివ్గా ఏమైపోతాయి, నా పాటలే కదండి ఎండ్ ఆఫ్ ద డే. అరే వీడు ఇది రాస్తున్నాడు అది రాస్తున్నాడు అది రాస్తున్నాడు మరి బాగుంది కదా అంతే. సాహిత్యం చదువుతూ ఉంటారా? చదువుతాను పుస్తకాలు, పుస్తకాలు చదువుతాను. శ్రీ నారాయణ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తి, దాశరథి గారు తెలంగాణ వ్యక్తి, చంద్రబోస్ గారు తెలంగాణ వ్యక్తి, వీళ్ళకు తెలంగాణ అది లేదు, వాళ్ళు చూపించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు పూర్ణాచారి లాగే వాళ్ళు కూడా సినిమా వెళ్ళిపోయారు. నా తెలంగాణ కోటి రత్నాలు అని చెప్పిన దాశరథి గారు సినిమా పాట విషయానికి వస్తే మాత్రం అంతే, ఇప్పుడు సినిమా పాట లాగే ఉన్నారు అంతే. ఇప్పుడు మీకు సాహిత్యం విషయానికి వస్తే ఇప్పుడు అది వాడు నేను ఏదో అడుగుతుంది దాంట్లో చెలం సాహిత్యం చదివారా? చదివాను చెలం గారి మైదానం, గీతాంజలి, బాగా అంటే ప్రేమలేఖలు ప్రేమలేఖ నేను బాగా చదివిన పుస్తకాలలో చలం గారివి, ఎద్దనపూడి సులోచనారాణి గారివి, ఇంకా ఎక్కువ అంటే కొంచెం ఎండమూరి గారి 1-4-5 అంటే పుస్తకాలు ఎక్కువ చదవలేదు నేను. తక్కువ పుస్తకాలనే మళ్ళీ మళ్ళీ చదువుతాను, సారం పట్టాలి అందులో. పుస్తకం చదివి వదిలేయటం కాదు. నాకు తనిఖీల భరణి గారు ఒకసారి ఒక మాట చెప్పారు, పుస్తక పఠనం అంటే అధ్యయనం చేయాలి, అధ్యయనం అంటే అభ్యాసం కాదు అధ్యయనం చేయాలి. అధ్యయనం అంటే నీ గుండెలు ఉండిపోవాలి ప్రతిసారి, కంటాత కావాలి నీకు. అందులో పుస్తకం 10 పేజీలు ఉండని, 5 పేజీలు ఉండని, 1 పేజీ ఉండని, ఒక పేరా ఉండని, ఆ పేరా చదివితే నీకు అది ఉండిపోవాలి.
ఎప్పుడైనా గుర్తించేందుకు అధ్యయనం అంటారు ఆయన, అందుకే అధ్యయనం చేయాలి. పుస్తకం చదవటం కాదు అధ్యయనం చేయాలి. అంటే నేను తక్కువ పుస్తకాలు చదివినప్పటికీ అవే చదువుతాను రిపీటెడ్గా. కొత్త పుస్తకాలు బండిల్ బండిల్ కొని ర్యాక్లో పెట్టుకుని అదేదో కాకుండా ఉన్న పుస్తకం చదవండి. అందులో మీరు పుస్తకం గొప్పతనం ఏంటి తెలుసా అండి, మీరు సినిమా చూస్తే పలానా సీన్ దగ్గర ఎగ్జైట్ అవుతారు, అయిపోద్ది. పుస్తకం చదివి ఒక 10 సార్లు చదవండి, మీకు అందులో కొత్తది మళ్ళీ విషయం తెలుస్తూనే ఉంటుంది. చెలంగర్ పుస్తకాలు, ప్రేమలేఖలు ఎన్నిసార్లు చదివినాను పుస్తకం. ప్రేమ పాటలు మీరు ఎందుకు బాగా రాస్తారంటే బికాస్ ఆఫ్ చెలం గారి ప్రేమలేఖలు. ఇంకా కొన్ని పుస్తకాలు అంటే కవిత్వాలు చదవటం, నాకు పలానా పుస్తకం చదవాలని ఏం పెట్టుకోనండి, నాకు ఏదో పుస్తకం ర్యాండమ్ దొరికింది చదువుతాను, ముందు అర్థం కాదు ఇంకోసారి చదువుతాను ఇంకోసారి చదువుతాను. ఎప్పుడైనా మనకు టైం దొరికినప్పుడు పలానా రిఫరెన్స్ భలే ఉండే కదా, అంతే. పుస్తకాలు చదవటం, తక్కువ పుస్తకాలు ఉన్నటువంటి ఉన్నా కూడా ఎక్కువసార్లు చదువుతున్నాను దాన్ని. ఈ మహాభారత రామాయణాలు అవి చదివారు ఎప్పుడైనా? చదవటం అంటే తక్కువే అండి, విన్నవి మన సినిమాల్లో చూసినవి, ఎవరైనా చెప్తుంటే విన్నవి. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు, ఈ మహాభారతాలు రామాయణాలు వీటి వల్ల ఎందుకు నాకు వాటి బాగా తెలుసు అంటే, ఊళ్ళల్లో నాటకాలు వేసేవాళ్ళు చిందు యక్షగానాలు. నా ఫస్ట్ ప్రైమరీ లెసన్ అక్కడే స్టార్ట్ అయింది. విరాట పర్వం ఏంటి, అరణ్య పర్వం ఏంటి, వీళ్ళు ఎందుకు పోయారు, వాళ్ళు ఊళ్ళో 15 రోజులు చెప్పేవాళ్ళు మొత్తం, 15 నుండి 18 రోజులు చెప్పేవాళ్ళు సండే మన సమ్మర్లో. ఒక్కరోజు కూడా బంకు కొట్టకపోయేవాడిని నేను, ఖచ్చితంగా వెళ్ళి నేర్చుకునేవాడిని. ఏంది వీడెవడో సింహ బలుడట, వీడికి ఇంకొక పేరుంది, వాడిని కీచకుడు అంటారట, భీముడు వచ్చి వీడిని చంపుతాడట, ఎందుకు ఇదంతా ప్లే. నాకు సాహిత్యం మొట్టమొదటి నా మొలకెత్తింది అక్కడ. వాళ్ళు ఎక్కడ రాసినవి కాదు కానీ బాగా అసలు అద్భుతంగా ఉంటుంది వాళ్ళు, మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక 6-7 ఏళ్ళ పిల్లగాడు పోయి అక్కడ చూసి భీముడు ఏంటి ఇట్లా చూస్తున్నాడు, భీముడు అట వీడు వచ్చి ఆమె అట వేషం వచ్చిందట. స్థాయిలో రీచబిలిటీ మాత్రం మనల్ని ఏంటి, వాళ్ళు ముందు అట్రాక్ట్ చేయగలిగారు. వాళ్ళ ప్లేతో నన్ను అట్రాక్ట్ చేసినప్పుడు తర్వాత ఇది మహాభారతం అట, మా రామాయణం అట, భాగవతం అట, ఇందులో ఇదట అని నేను చదవగలిగి అర్థం చేసుకో స్థాయి వచ్చినప్పుడు, అరే ఇది చిన్నప్పుడే చెప్పింది కదా వీళ్ళు, ఇందులో ఏమున్నది నాకు. అందులో తెలియాల్సిన ముఖ్యమైన ఘట్టాలు తెలిసిన తర్వాత మీరు ఎన్ని చదివినా ఎంత వేసినా మీకు అవే గుర్తుంటాయి. సో నాకు అలా ఈ మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అలా అలవాటైనాయి ప్రత్యేకంగా. లిరిసిస్ట్గా మారడానికి బండారపల్లి పాత్ర చాలా, నిజాన్ని చెప్తున్నా, నా ఊరు నా నేల ఖచ్చితంగా నన్ను ఇంపాక్ట్ చేశాయి మొదటి నుండి కూడా. మా ఊళ్ళో కూడా చాలామంది కొంతమంది వీళ్ళు నాట్య మండలి కళామండపం వాళ్ళు ఎంత అద్భుతంగా పాడతారు. వాళ్ళ దగ్గర సాహిత్యం దొరకాలంటే వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఈ సాహిత్యం వేరే, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఆసుగా వాళ్ళు. అప్పుడు నేను అదే అంటున్నాను, వాళ్ళ స్థాయి సాహిత్యం స్థాయి ఎక్కడ తగ్గదు, పెద్ద స్థాయిలో ఉంటుంది కానీ రీచబిలిటీ మాత్రం వాళ్ళ పాటలు రీచ్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళేం వ్యాకరణం కానీ ఇలాంటి ఫాలో అవ్వరు, నోటికి వచ్చినది వినసొంపు ఉన్న పాట అంతే. నేను కొందరు అడుగుతా, కొందరు ఉంటారు ఊళ్ళో, బాబాయ్ ఇది ఎట్లనే ఆ పాట అంటే ఆయన ఏదో అందుకుంటాడు, అందుకు అరే గమ్మత్తుంది ఇలా సాహిత్యం, హరిచంద్ర పద్యాలు పాడతారు, పరిచయం బ్రహ్మాండ పాడతారు, సమాసాలు అంత పెద్ద పెద్ద సమాసాలు ఉంటాయి వాళ్ళకు, సమాసాలు ఏం తెలియదు అది. కానీ వాళ్ళు ఇంత ఎత్తుగడు ఉంది అంటారు, ఈ పదప్రయోగం మాటలు కూడా తెలియదు కానీ అవి ఏంటంటే నాకు అది ఆ చైల్డ్హుడ్ నుండే అట్లా లెర్నింగ్ అనేది లెర్నింగ్ అండి. నేను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, అది నాకు తెలియకుండా అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఏమైపోయింది, అది రోజువారీ జీవితం అయిపోయింది నాకు. ఆ జీవితం అట్లా ఇక పాట అనేది మమేకం అయిపోయింది అనుకోండి అంతే, ఇక వేరే అంతే. పుస్తక పఠనం కొంత అయితే చెలాన్ని మీకు ఎవరు పరిచయం చేసింది, ఎవరు చెలాన్ని అంటే చదవాలని ఎందుకు అనిపించింది సాహిత్యం ఎవరో ఇట్లా జర్నీలోనే మనం మాట్లాడుకుంటాం కదా బ్యాచ్ కలిసినప్పుడు కానీ ఎక్కడైనా, అదే పలానా అయినా పుస్తకాలు బాగుంటాయట అదట ఇదట అదంట అంటున్నప్పుడు చెలం అనే పేరు అప్పుడెప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో విన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పటి వరకు చెలం అనే తెలియదు పేర్లు. పుస్తకపట్నం ఎక్కువ స్టార్ట్ చేసిన హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే, అంతకుముందు మామూలుగా ఏదో చిన్న చిన్న పుస్తకాలు లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదివేది అంతవరకే. పూర్తి స్థాయి సాహిత్యం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇట్లా మన తోటి మిత్రులు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఫస్ట్ మైదానం చదివే ఆయనది, అర్థం కాలేదు నాకు మైదానం. ఆ 2-3 సార్లు చదివిన తర్వాత అసలు ఆయన మైదానం అని ఎందుకు పేరు పెట్టిండని అప్పుడు అర్థమైంది. మైదానం అనేది ఒక ప్లెయిన్, మామూలు ప్లెయిన్ ఉన్నటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి ప్లేస్ని మైదానం అంటాం. జీవితంలో కూడా ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఆన్లో అంటే మీరు మైదానం అని పేరు పెట్టినప్పుడు అందు ఏం మిగలదు, లైఫ్ అనేది ఇంతే, మైదానం అంటే ప్లెయిన్, అందులో అది ఉంటుంది. అరే ఇంత గొప్ప రైటర్ ఆయన, ఒక్కొక్కరికి స్టైల్ అది. సో అప్పటి నుండి ఆయన పుస్తకంలో సినిమా అందరికి ఒకటిలాగా అర్థమవుతుంది కానీ పుస్తకం మాత్రం చదివే వాళ్ళని బట్టి మన పర్సెప్షన్ అర్థం చేసుకోవడం బట్టి అర్థం అవుతాం. దాన్ని నువ్వు ఎంత అప్లై చేయగలుగుతావు మళ్ళీ
మనం ఎట్లా అనేది. ఇవన్నీ లెర్నింగ్ అండి, లెసన్సే ప్రతిదీ. ఫలానా అని ఏమీ లేదు. తర్వాత కొంచెం సాహిత్యం మీద రైట్ మనం అర్థం చేసుకునే గ్రాంధికం కూడా అర్థం చేసుకునే స్థాయి వచ్చింది అన్నప్పుడు కొంచెం ఇంకా కొద్దిగా చదవటం. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు చదవడానికి చాలా ట్రై చేసా, అవ్వలేదు. ఓకే వద్దులే మనం, ఇక ఎవరన్నా అంటే క్లుప్తంగా ఎవరి దగ్గర తెలుసుకొని వినటం అంతే. కొన్ని పుస్తకాలు మనం చదవలేము. అది ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు మామూలు? అంటే అది పర్టికులర్ టైం అనే ఏం లేదండి, పర్టికులర్ టైం ఏమి ఉండదు. ఎందుకంటే కొన్ని పాటలు తొందరగా అయిపోతాయి, కొన్ని పాటలు ఎంత, ఒక పాట ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది, అవ్వట్లే. 4-5 వర్షన్స్ రాసిన అది ఓకే అవ్వట్లేదు, అంతే చెప్పలేం. కాకపోతే మీరు ఒక పాటను పట్టుకునే ఎక్కువ రోజులు మనం చేయలేము. డెఫినెట్గా మీరు నెలకి ఇంత పాటలు ఆ పాటలు లేదా రోజుకి ఒక పాటను 4 రోజులకు ఒక పాటను ఏదో ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. నాకు ఇప్పుడున్న టైం లిమిట్లో నేను 5 డేస్ టు 1 వీక్లో ఒక పాట కంప్లీట్ చేయగలుగుతాను. మిగతా పాటలు రాస్తూనే, ఇవాళ ఒక పాట రాశాను, ఒక వర్షన్ వస్తుంది నాకు. లక్కీగా మంచి స్వింగ్లో ఉన్నాము, కరెక్ట్గా 3 పని చేస్తున్నప్పుడు 4-5 వర్షన్లు రాస్తాం ఒకేసారి. ఈ 4-5 వర్షన్లో వాళ్ళకి వినిపిస్తాను డైరెక్టర్ గారికి, ఆయన పలానా వర్షన్ పిక్ చేసుకొని ఇందులో కొంచెం కరెక్షన్ చేద్దాం అబ్బా అంటారు. ఇది ప్యారలల్ కరెక్షన్ చేసుకుంటూనే ఇంకొక మీటింగ్కి వెళ్ళి అక్కడ పాట తీసుకుని వచ్చి అది రాసుకుంటూ మళ్ళీ దాని కరెక్షన్స్ వాళ్ళు అప్డేట్ చేస్తూ, ఇక రోజువారి జీవితం ఇదే అండి. రైటర్ బ్లాక్ వచ్చింది, ఎప్పుడు రైటర్స్ బ్లాక్ వస్తే ఏం చేస్తారు మామూలు? అంటే ఏం పర్టికులర్ ఫలానా అనేది ఏం లేదండి, నేను దేనికి అంత ఎడిక్ట్ కాదు. పలానా విషయము ఖచ్చితంగా కావాలి నాకు, అది ఉంటేనే రాయగలుగుతాను అనే విషయం అయితే ఏమి కాదు. మామూలుగా రైటర్ బ్లాక్ వస్తూ ఉంటుంది, ఈ థాట్ రావట్లేదు. అదే ఇప్పుడు సందిగ్ధ అవస్థది, మీరు అన్నది సందిగ్ధ అవస్థ కదా, అరే ఇది ఏం చేయలేకపోతాము అని, ఎందుకు రావట్లేదు అనేది ఉంటుంది కదా. ఆగిపోయినప్పుడు బ్రేక్, జస్ట్ గెట్ ఇన్ టు సమ్ అదర్ నావిగేషన్ అంతే. ఓ ఎంప్లాయీ ఉన్నారు, ఎవరైనా చేస్తున్నారంటే మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ హాబీస్ ఏంటంటే అప్పుడప్పుడు రాస్తూ ఉంటానండి, మ్యూజిక్ ఉంటాను, ఇట్లా చెప్తారు కదా. నేనేం మీ ప్రొఫెషన్ నుంచి మీరు ఆఫ్ ద ట్రాక్ అంటే ఏం చేస్తారు? ఆఫ్ ద ట్రాక్ అంటే ఎక్కడికన్నా సరదాగా నా బైక్ మీద వెళ్ళిపోవడమా, లేకపోతే ఎక్కడికన్నా కొంచెం రిలాక్స్, కొంచెం పీస్ఫుల్ ఏరియాకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాను అంతే. ఇక్కడ లోకల్గానే, బయటకు వెళ్ళేది కాదు, ఎక్కడికి ఏం లేదు. నేను రాసే పాటలని నా ఇంట్లో అంటారు కదా ఆట విడుపు, అంతే పాట విడుపు ఏంటన్నాడు. ఎక్కడైనా పీస్ఫుల్ ప్లేస్కి వెళ్ళి కాసేపు ఒక్క పావు గంట హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. మరీ ఎక్కువ వెళ్ళి ఓ మనం చించుకునేది ఏమి ఉండదు ఇక్కడ, అంత కూడా అవసరం లేదండి. ఫోకస్డ్గా ఉంటే అది వస్తుంది, డెఫినెట్గా వస్తుంది నాకు తెలుసు. అది ఇప్పుడు కాకపోతే సాయంత్రానికో సాయంత్రం రేపటికో వస్తుందని తెలుసు నాకు. కానీ అది ఎందుకు ఆ దోబూచులాటనే ఆ గమ్మత్త ఆట మంచిగా ఉంటుంది. ఇప్పుడు థ్రిల్లే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ పాట పొద్దునిచ్చింది నాకు, పొద్దునిచ్చినప్పుడు రాలేదు, మధ్యాహ్నానికి రాలేదు, సాయంత్రానికి, నైట్ ఎప్పుడో వస్తుంది అది ఇమ్మీడియట్గా. ఆ టైంలో నవ్వు వస్తుంది నాకు చిన్నగా, ఏయ్ శబాష్రా, ఆ చిన్న నవ్వు ఉంటుంది చూసినా, అది పాటకు నాకు జరిగే ఆట మధ్యలో ఆ గమ్మత్తు ఉంటుంది. రైట్ ఓకే, టకటక మధ్యలో సడన్గా లేచి 2 గంటలు లేచి రాస్తుంటే ఏంటి ఈ టైంలో లేచినాం అంటే ఆ ఏం లేదు ఇదే ఫలానా అంతే హ్యాపీ. ఆ టైం ఆ రోజుకి అది ఫుల్ కడుపు నిండిపోద్ది ఇంకా. అట్లా ప్రత్యేకంగా ఆట విడుపుల కోసం ఏమీ లేదు. కానీ హిందీ సాంగ్స్ వింటుంటారా? హిందీ సాంగ్స్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అర్థం కాకపోయినా అర్థం ఉంది. హిందీ సాంగ్స్ బాగా వింటాను, నాకు బాగా ఇష్టం మ్యూజిక్, హిందీ మ్యూజిక్. హిందీ కూడా దాదాపు అర్థం అవుద్ది నాకు. అర్జిత్ సింగ్ పాటలు, ప్రీతము, రెహమాను, విశాల్ శేఖరు అందరి పాటలు వింటాను, ఎందుకంటే అందులో సాహిత్యం బాగుంటుంది, వాళ్ళు ట్రెండీగా అప్డేటెడ్. అవి తక్కువ 90సే నాకు బాగా పరిచయం అంటే 90స్ పాటలు. ఎవరైనా ఎప్పుడైనా పెద్దవాళ్ళు, అరే ఈ పాట బాగుంటుంది, కొన్ని తెలుసు ఐకానిక్ సాంగ్స్ బాగా పాపులర్ ఇప్పుడు ఉంటాయి, అమితాబ్ బచ్చన్ గారి పాటలు తెలుగులో కదా పాత పాటలు ఎలా ఫేమస్ అయినవి ఉంటాయి, అవి వింటాం. మళ్ళీ పర్టికులర్గా హిందీ పాత పాటలు ఏం పెద్దగా తెలియదు, కానీ 90స్ నుండి ఉన్న పాటలు అంటే నా గ్రోనప్పైన ఏరియా నుండి ఉన్న పాటలు అన్నీ మాత్రం దాదాపుగా కవర్ చేసిన హిందీ పాటలు. తమిళ్ వింటా ఎక్కువ, తమిళ్ అంటే ఇక మనకు యేసుదాస్ గారు ఉన్నారు ఇక్కడ, ఇట్లాగో ఆయన పాటలు దాదాపు కవర్ చేస్తారు. రాజాగారి పాటలు తమిళ్ మనకు దాదాపు అన్నీ అవే దగ్గర దగ్గర పాటలు ఉంటాయి. సో అలా లాంగ్వేజ్ కూడా కవర్ చేస్తాను. నాకు లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఇష్టం, లాంగ్వేజ్ తెలియకుండా మాట్లాడడం ఇష్టం. లాంగ్వేజ్ అనేది మాట్లాడుతుంటే అర్థమవుద్ది, మాట్లాడ పూర్తి స్థాయిలో మాట్లాడలేను, అర్థమవుద్ది మేజారిటీ నాకు దాదాపుగా. తమిళ చెన్నై వెళ్తూ ఉంటాం కదా, జనరేషన్ వచ్చేసరికి తమిళనాడు వెళ్ళాల్సిన అవసరం, మద్రాసు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా తగ్గిందండి. కాకపోతే కొన్నిసార్లు వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ల్యాక్ ఆఫ్ టెక్నీషియన్స్, చెన్నైలో బాంబేలో ఉన్నంతగా టెక్నీషియన్స్ కొంచెం తక్కువ ఉన్నారు. మనకి పని టైం కావాలన్నప్పుడు ఏం చేస్తాం, హైర్ చేసుకోవాల్సిందే. వాళ్ళందరినీ గ్రూప్ ఇక్కడికి వచ్చే బదులు మనమే హార్డ్ డిస్క్లో మేడ విషయం అదేంతో పని తీసుకుని వెళ్ళి అక్కడే తీసుకుని వస్తే అయిపోతుంది కదా. టైం వెళ్తాం చెన్నైకి, బాంబేకి, ఎక్కువ చెన్నైకి.
ఇప్పుడు సినిమా పాట రికార్డ్ చేసేప్పుడు ఉంటాను లిరిసిస్ట్ ఉండే ఆచారం ఉందా లేదా తీసేసారు ఉంది ఇదివరకు. ఇప్పుడు తెలుగు సింగర్ అనుకోండి మనకు మనకు అందరు ఫోన్లో ఉన్న టచ్లోనా లేకపోతే ఎక్కడ ఉంటాం, తెలుగు సింగర్కి పెద్ద ప్రాబ్లం ఉండదు, డిక్షన్ అంతా తెలుసు కాబట్టి ఏ ఒత్తు ఎలా పలకాలి ఏ అక్కడి నుంచి తెచ్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు తమిళ సింగర్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మన సిరిసిట్టం పాటకి వెళ్ళాం, అంతకుముందు ఇంకో హిందీ సింగర్ వాడాడు, వెళ్తాం కంపల్సరీ వెళ్తాం, షాహిద్ మన నకాషా జీజు హీరో హీరోయిన్ అనే మూవీలో ఒక పాట పాడితే అక్కడే వాళ్ళు వేరే పాత వేరే భాషకు సంబంధించిన గాయకులు మీ పాటని కూని చేసే అవకాశం కూడా ఉంటుంది కదా పలకలేక ఆ బాగా కూని చేయటం అంటే ఆ జాగ్రత్త మనం తీసుకోవాలండి, వాళ్ళకి ఇవ్వద్దు ఛాన్స్, ఎందుకంటే దే డోంట్ నో ద నో ఐడియా అబౌట్ డిక్షన్ అండ్ లాంగ్వేజ్. డెఫినెట్గా లిరిసిస్ట్ అని ఉండాలి లేదా ఇక్కడ ట్రాన్స్లేటర్ అని ఉండాలి, అది మన డ్యూటీ అది డెఫినెట్గా, ఎందుకంటే పాట బాగాలేదు అంటే పూర్తి రెస్పాన్సిబిలిటీ మనదే, పాట బాగా వచ్చిన తర్వాత వాడు బాగా పాడలేదు వీళ్ళు బాగాలేదంటే అది కుదరదిగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, పాట జరిగే ముందే ఆ జాగ్రత్త తీసుకుంటే అయిపోద్ది కదా. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి డిక్షన్ సరిగా పలక రాకపోయినప్పుడు కొన్నిసార్లు అవి ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు చెప్పే అవకాశం ఉంటుంది అంటే మీకు అంత అథారిటేటివ్గా ఇన్ ద సెన్స్ నేను అడిగేది, వేరే భాష గాయకులు తీసుకొచ్చుకున్నారు పాడిస్తున్నారు ఆ పాట మీకు మీకు అర్థమైంది పాడలేకపోతున్నాడు ఆ ఒత్తు విరా పలకలేరు కొన్ని కొన్ని భావాలు పెద్ద పెద్ద మారుతూ ఉంటాయి, పెద్ద 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 సింగర్స్ కూడా కొన్ని పలకలేని ఉంటాయి చెప్పారు అని పెద్ద చెప్పారు వాళ్ళు రాసుకున్నప్పుడు అలా రాసుకుంటారు వాళ్ళని కూడా అనడానికి లేదు అప్పుడు మన నా పాటకి సరైన న్యాయం జరగట్లేదు మీరు ఈ సింగర్ని మార్చండి అనంత అథారిటీ లిరిసిస్ట్కి ఉందంటారా ఇండస్ట్రీలో మీ కాకపోయినా పెద్దవాళ్ళకైనా? అంటే మార్చడం అనేది మన చేతిలో లేదు కానీ ఆ వెసులుబాటు ఉంది ఏమండి ఇక్కడ కొంచెం ఆయన కొంచెం చూడండి అని నేను డైరెక్టర్ చెప్పలేకపోయినా పక్క మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ ఎవరో ఒకరు ఉంటారు కదా నేను ఆయనతో మ్యూచువల్ డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు దే రెస్పెక్ట్ మీ అది ఇస్తారు అదైతే ఆ లిబర్టీ అయితే ఉంది డెఫినెట్. ఎందుకంటే తీసేసేంత అది లేకపోయినా లిబర్టీ అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక పాట ఒక సింగర్ స్టూడియో దాకా వచ్చాడు అంటే నమ్మే వస్తాడు, ఇతను పాడగలుగుతాడనే క్యాపబిలిటీ ఉన్నప్పుడే అతను పిలిపిస్తారు, అతను నిజంగా పాడలేని పక్షంలో ఆప్షన్ తీసుకునే అథారిటీ మ్యూజిక్ డైరెక్టర్గా డైరెక్టర్గా వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు. లిరిసిస్ట్ అనేవాడు తక్కువ ఎక్కడో 1 or 2 కేసెస్ అంతే, అది బాగా ర్యాప్ ఉండి కంపెనీలో మనం తెలిసిన బాగా అయితే ఇంకొక ప్రయత్నం ఏదైనా చేద్దామనే ఛాన్సెస్ ఉండొచ్చు కానీ ఇప్పటిదాకా నేనైతే అలా నా విషయంలో జరగలేదు అలా. ఇప్పుడు ఏ సింగర్ వచ్చినా చాలా మ్యూచువల్గా ఫ్రెండ్లీగా అంత నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మనకు ఒక పరిచయంలో వాళ్ళతో ఒక చిన్న ర్యాప్ పెరిగింది, సార్ అనే దగ్గర నుంచి వెళ్ళి తర్వాత బ్రో అనే బ్రో అంటాం, బ్రో తర్వాత అన్నాను, ఇంకా కొంచెం క్లోజ్నెస్ పెరిగిన తర్వాత బ్రో ఇక్కడ కొంచెం చూడొచ్చు కదా అంటే అంటే యాక్సెప్టెడ్. మోర్ ఓవర్ ఇంకా నాకు జరిగిన మంచి విషయం ఏంటంటే నేను ఏ రికార్డింగ్కి వెళ్ళినా ఎంత ఆ సింగర్స్ ఎదుటి వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. సో అది కొంతమందికి ఏంటంటే ఆ జ్ఞానం లిరిసిస్ట్ అంటే వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో అది నేను పొందాను, అది హ్యాపీ ఎక్కడ ఎవరితో ఇచ్చే ఏ కాంట్రవర్సీ లేకుండా కూల్గా మ్యూచువల్ డిస్కషన్లో ముందు మన రికార్డింగ్ పోయే ముందే నేను ఒక కన్వర్సేషన్ మాట్లాడతా వాళ్ళతో, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను నా వైపు ఏదో చెప్తాను మ్యూచువల్గా వెళ్ళిపోతాం ఎలాంటి మరి మీరు ఎప్పుడు వాడాలని ప్రయత్నం చేయలేదా? లేదా పాట లేదు లేదు ఆ కోసం వాడండి కదా మీరు ఎప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పాట అంటే ఇప్పుడు మనం ఇలా ఓవరాల్గా పాడుకోవడం అది ఒకటి వేరే ఉంటుంది కానీ మీరు మైక్ ముందు వెళ్ళిన తర్వాత మీకు ఆ టెంపో విని అది ఆ ట్యూన్ విని పాడటం అనేది చాలా టఫ్ టాస్క్, అది మనకు రాని పని ట్రై చేయొద్దు. ఇప్పుడు మనం ఓవరాల్గా బ్రహ్మాండంగా పాడుకుంటాం అంటే ఇప్పుడు మామూలుగా పాట కాకపోతే నేను ఎప్పుడైనా ఏం చేస్తాను ఎవరైనా మనకు అప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ట్రాక్ పాడే అవకాశాలు వస్తాయి ట్రాక్స్, ఎందుకంటే సింగర్ వేరే వాళ్ళకి ఇవ్వాలి మనం ట్యూన్ విని విని ఉంటాం కదా ఎక్కువసార్లు, మీరే పాడిన ట్రాక్ అన్నప్పుడు కొన్నిసార్లు పాడాను వాళ్ళకి రిఫరెన్స్ కోసం. సో అది ఎందుకు వచ్చిందంటే నాకు డౌట్ ఆ టాపిక్ ఎందుకు అనుకున్నానంటే ఇన్ కేస్ ఆ పరభాష గాయకులు ఈ పాటను మన భావాన్ని పలికించలేకపోతే మనం శ్రీశ్రామ్ పాడిన పాట నేను సింగరే కనుక కొంచెం పాడి ఇట్లా పాడని చెప్పగలిగే అవకాశం. సింగరేం కాదు మనం సింగరే కాదు కానీ సింగర్ కాదు పాడేది జ్ఞానం ఉందండి ఆ పాడే అది ఆ టోన్ ఉంది అది అలా ఏ పాట పాడమంటారు? రెండు పాడండి నాకు మాకు ఎందుకంటే మాకు ఉండిపోవా కావాలి మళ్ళీ దాంట్లో ప్రేమ పలికే భావన హృదయ రాగం ఓకే రెండు కావాలి ఎందుకంటే రెండు వేరియేషన్లు కావాలి. దేతడి 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 వాడలేం కానీ సరే. మౌన హృదయ రాగమే ప్రేమ పలుకు భావము తాను వెతికే తీరమే తను చేరలేని దూరము
నాడు వరము నేడు రణము రేపు ఏమో తెలియక పేరు ఒకటి తీరు ఒకటి పోల్చలేని తికమక నీ గురుతులే నిండిన నా గుండె కువేడుక ఆలోచనలో నిన్ను తలచి నాకుండదు తీరిక. అలా ఆలోచనలో తీరిక. అవును, అసలు మామూలు పదప్రయోగం కాదు. ఆలోచన ఆలోచన ఇంకా తీరిగ్గా ఉండటం, ఆలోచనలో కూడా తీరిక లేదంటే అసలు మామూలు పదప్రయోగం కాదు. మీ మంచి గాయకుడు కూడా కావాలని ఆశిస్తున్నాడు, బాగా పాడుతున్నాడు. మళ్ళీ ఇంకొకటి ఉండిపో కూడా ఉండిపో హుక్ లైన్ నుండి స్టార్ట్ చేద్దాం, అదే మిగతా కొంచెం ఉండిపోవను విలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నాలో నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో ముంచావా హో ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే హో ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా తెలిసింది మళ్ళా నా అంటే నేను పాటలు పాడినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి వాయిస్ ఫైల్ ఇవ్వాలి, వాళ్ళకి డిక్షన్ కరెక్ట్గా ఉండడం కోసం. అది నా స్వార్థం, వాళ్ళు అడిగినా అడగకపోయినా నేను వాయిస్ ఫైల్ పాడి పంపిస్తాను వాళ్ళకి, ఎందుకంటే నా పాట బాగుండాలి, అందరు వినాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట పాట తత్కారం తీసిన దగ్గరుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాయటం ఇష్టం నాకు. అట్లా మన పని అంటే అంత స్టాండర్డ్గా ఉండాలి అంతే. రేపు ఎప్పుడైనా ఎవరు చూసినా కూడా స్టాండర్డ్, ఎస్ వీడు పక్కా ప్రొఫెషనల్ రైటర్ అనే భావం రావాలి అంతే. ఫాల్ ఇన్ లవ్ ఎప్పుడైంది అది చెప్పండి ఫస్ట్. ఫాల్ ఇన్ లవ్ ఏ లైఫ్లో పెద్దగా ఏం లేవండి. ఫాల్ ఇన్ లవ్స్ క్రషెస్ ఉండే కానీ అవి వర్కౌట్ అవ్వలేదు ఆ టైంకి. కొంచెము మనం అంటే లవ్ చేయాలంటే ఖాళీగా అయిన ఉండాలి, లేదా బాగా బలిసి అయిన ఉండాలి. ఇది రెండు రెండు ఈ రెండు లేవు మనకి. సో దట్ లవ్ అనే ఒక లిరిసిస్ట్గా ఈ భావాన్ని పలికించడం బాగా, అది ఎందుకంటే ప్రేమ అనేది ఆటోమేటిక్గా అద్భుతమైన ఫీలింగ్. ఇవన్నీ చెప్తారు కదా, ఇప్పుడు నేను చెప్పేవాడిని కానీ చేసి అది లేదు. అది ప్రేమ అనేది అలా అంటే ఎలిమెంట్ కొంచెం మారిపోయింది యాక్చువల్గా. ఇప్పుడు సినిమాల్లో పాటల్లో చెప్పుకోవడం వరకే బాగుంది, కానీ బయట అంత నిజాయితీ అనేది కొంచెం తగ్గింది మనం కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటుంటే. సో దట్ ఏంటంటే ప్రేమ అనే ఎలిమెంట్ కొంచెం క్రషెస్ ఉండే మనకేమో మామూలుగా అంటే కౌమారదశలు ఏముంటే తెలిసిందే కదా, ఎవరైనా చూసినప్పుడు బాగుంటుందా అంతేకాని పూర్తి స్థాయిలో లవ్ అనేది కొంచెం దూరంగానే ఉన్నాయి. ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మనకు తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే నీడిల్లాగా మనకు ప్రతిరోజు ఏదో ఒకటి గుచ్చుతూనే ఉంటుంది. లవ్కు పెట్టే అంత స్పేస్ కానీ అది తీసుకోలేకపోయినా. నిజం వాస్తవం చెప్పాలంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మై లిటరేచర్ అండ్ సాంగ్స్ మ్యూజిక్, ఇదే ఇక ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద టైం. సో నాకు ప్రేమ అనేది ఇంకా బయట ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ ప్రశ్నలు వర్కౌట్ కాలేదు కనుక మరి మీ జీవితంలో ప్రవేశించిన వాళ్ళు ఎప్పుడు ఎప్పుడైంది మీ మ్యారేజ్? మ్యారేజ్ 2019 మార్చ్లో అయిందండి. ఇప్పుడు రేపు 9th ఫస్ట్ యానివర్సరీ. సో దట్ ఏంటండి అది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అదే మా రిలేటివ్సే అరేంజ్ మ్యారేజ్. వాళ్ళు కూడా అంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే మీకు తెలిసింది కదా కొంచెం, కష్టమై ఉండాలి కదా. నేను అదే అడుగుతాను, అంటే లాయ్ వచ్చాక చేసుకుందాం అనుకున్నారా? అంటే చిన్న ఏజ్ కనుక పెద్దగా ప్రాబ్లం లేదనుకోండి. అంటే మ్యారేజ్ అనే దాన్ని కొంచెం కొద్దిగా అవేగా ఉండేవాడిని నేను స్టార్టింగ్లో. అంటే అదొక ఏమంటాం అదొక జంజాటం కాదు కానీ చాలా ఇంటలెక్చువల్గా మేనేజ్ చేసే ఒక ఐటమ్ అది మ్యారేజ్ అనేది. ఇంటలెక్చువాలిటీ ఉంటేనే మ్యారేజ్ అనేది ఈ రోజుల్లో నిలబడుతుంది యాక్చువల్గా. ఒకప్పుడు ప్రేమ ఉంటే చాలా ఇద్దరి మధ్య. సో నేను ఎప్పుడైతే దానికి అలా అది ప్రేమ ఉండేది యాక్చువల్, ప్రేమ ఉంటే నిలబడుతుంది ఏ రిలేషన్ అయినా, పిల్లడండి ఇంకేదన్నా అమ్మ నాన్న రిలేషన్ అన్నదమ్ములు ఏ రిలేషన్ అయినా ప్రేమ అనేది ఎలిమెంట్ బ్యారియర్. సో నాకు అలాంటి పర్సెప్షన్ ఉండేది. బట్ వెన్ వి గ్రోన్ అప్ మనకు తెలుస్తూ ఉంటుంది వాట్ ఈజ్ మ్యారేజ్, వైవాహిక జీవితం అంటే ఏంటి అనేది మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టర్స్ అన్ని కనబడవు మనకు. నాకు ఎప్పుడు ఆ మెచ్యూరిటీ వచ్చిందో అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా. సో దట్ లాస్ట్ ఇయర్ నాకు అలా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం చేసుకోయి నువ్వు మంచి పొజిషన్ అరేంజ్ మ్యారేజ్, ఇంట్లో వాళ్ళు చూసే సంబంధమే. ఐ రెస్పెక్టెడ్ దెమ్. పెళ్లి గురించి పరిణతి రావడానికి ఇంత సమయం టైం పట్టింది అంతే. అంటే
అంటే ఊరికే చేసుకునేది కాదు కదండి అది. ఇప్పుడు ఒక ఒక చిన్న విషయం ఉంది, ఒక రోజుతో అయిపోద్ది అంటే ఓకే. పెళ్ళి అనేది ఒక జీవితం, మళ్ళీ నా జీవితంలో ఇంకో జీవితాన్ని ఆహ్వానించడం అనేది చాలా బిగ్ టాస్క్ అది. నువ్వు ఎంత స్థిమితంగా స్థితప్రజ్ఞుడివై ఉంటే అది మనకు అడాప్ట్ చేసుకోగలుగుతాం. నేనే డల్ డల్గా ఉండి నేనే డైలమాలో ఉంటే ఇంకో మనిషి నా జీవితంలో ఎలా స్పాటిస్తాను? సో అది ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎస్ మనం వీఆర్ రెడీ టు మ్యారీ అన్నప్పుడు ఎస్ నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అప్పటిదాకా 2-3 ఏళ్ళు ప్రయాణం జరిగింది పెళ్లి గురించి. నిర్వచనం బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు నిర్వచనం. ఎందుకంటే ఒక మేధావి మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పారు. మామూలుగా ప్రేమ ఉంటే చాలు, లేకపోతే అసలు తెలిసి తెలియని ఏజ్లో పెళ్లి చేసుకునే కోసం తప్పించే వాళ్ళ జనాలకి మేధావి కాకపోయినా, మేధావి కాకపోయినా కూడా దాన్ని పెళ్లి అనేది తెలియాలండి అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడున్న మనం ఫాస్ట్లో అంత మెకానికల్ లైఫ్స్ అయిపోయినాయి. చిన్న ఎమోషన్ని కూడా మనం తట్టుకోలేని పరిస్థితులు, ఈగోలు అడాప్ట్ అయిపోయినాయి. ప్రేమ ఉండే చోట్ల ఈగోలు ఆహా ఉండే అది మళ్ళీ మీ వృత్తి అనేది కొంచెం అది చాలా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేను వాళ్ళకి కన్వే చేసి నా సిచ్యువేషన్ అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, నువ్వు నా జీవితంలోకి వస్తే నువ్వు ఎలా ఉండబోతున్నావు అనే ఒక క్లారిటీ పిక్చర్ వాళ్ళకి ముందే సినిమా చూపించి, నేను సినిమావాణ్ణి కాబట్టి సినిమా చూపించి వాళ్ళకి చెప్పాను ముందే ఎల్ఈడి స్క్రీన్లో ఇలా ఉండబోతుందని. లక్కీలీ ఏమైందంటే మరీ అంత డిస్టర్బ్ ఏం లేకుండా అంత సాఫీగా అయిపోతుంది నాకు అంత. అంటే మన మన లైఫ్లోకి ఒకరు వచ్చిన తర్వాత ఐడియా ఉంది, ఐడియా ఉంది. తను బీఎస్సీ బీఎడ్ టీచర్, తను ఇప్పుడు జాబ్ ఏం చేయట్లేదు కానీ టీచర్, తన ప్రొఫెషన్ కొంచెం తెలుసు తనకి. వాట్ ఈస్ లిటరేచర్, ఈయన పని స్థానం ఎలా ఉంటుంది, ఈయన టైమింగ్స్ ఎలా ఉంటాయి. సో నాకు ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తుంది. సో నేను హ్యాపీగా ఉంటాను. అది లేకపోతే మ్యూచువల్గా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ అయిపోద్దండి. ఇబ్బందులు చిన్న చిన్న గిల్లి కజ్జాలు వస్తాయి. నాకు పిచ్చ క్లారిటీ ఉంది అన్నమాట ఆ విషయంలో. ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలంటే ఏదో ఒక క్వశ్చన్ ఉండి నడుపు రావాలి. ఆ క్వశ్చన్ ఏదో మనమే అయిపోతే అయిపోద్ది కదా, అంతే. వాళ్ళకి వాళ్ళ చేతిలో ఆ విషయం వాళ్ళు తీసుకోకపోవచ్చు. మనం ఎన్ని దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇంట్లో కాంప్రమైజ్ అయితే తప్పే ఉంది. సో అది నేను అడాప్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత లక్కీగా అంతే, అదే ఇక ఓపెన్ సీక్రెట్. సో అలా హ్యాపీగా అంతా, బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి రిలీజ్కి ఉన్నవి అండి, విఠల్వాడి అనే ఒక సినిమా ఇప్పుడు 20వ తారీఖు ఉంది, మార్చి 20 ఉంది. ఊరికి ఉత్తరాయణ అనే మూవీ ఉంది, అది మోస్ట్లీ సమ్మర్లోనే ఉంటుంది, టైమింగ్ అనౌన్స్ చేయలేదు. ఈ కథలో పాత్రలు కల్పితం అనే మూవీలో ఒక మంచి పాట రాసిన, ఇంకా కొన్ని టైటిల్ అనౌన్స్ చేయని, కొన్ని పెద్ద సినిమాలు రాస్తున్నా, అవి చెప్తాను త్వరలోనే, అవి కూడా చెప్తాను. ఎందుకంటే అవి కంపెనీ త్రూ అనౌన్స్ అయితే మనకు కూడా కొంచెం నమ్మకం ఉంటుంది. అలా సోఫార్ సో గుడ్ అండి. అంటే మనం నమ్ముకొని వచ్చిన పని నాకు ఒక పేరు ఇచ్చింది, భోజనం పెడుతుంది, మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్, నమ్మకం వచ్చింది డెఫినెట్గా. ఆ భరోసా లేకుండా ఉంటే నేను అసలు అడుగు పెట్టేవాడిని కాదు, అడుగు పెట్టినా ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆగిపోవడం అనేది వద్దిగా, చలో లెటెస్ట్ టూ చూద్దాం ఎంత దూరం వెళ్తుంది ఈ ప్రయాణం. అలా సినారా గారి పురస్కారం వచ్చింది, అవును, అది ఎట్లా తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది, ఎట్లా దాని గురించి? అంటే 2018లో వచ్చిందండి అది. అప్పుడు వంశీ బర్కిలీ సంస్థ, అంటే అది ఒక సంస్థ ప్రైవేట్గా, వర్కిలీ బర్కి వంశీ సినారాయణ సంస్థ అండి. అంటే సినారాయణ రెడ్డి గారి అధ్యక్షతన వంశీ రామరాజు గారు అనే కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ సంవత్సరానికి గాను లిరిక్ రైటర్గా నాకు కూడా ఇచ్చారు, నాతో పాటు చాలామందికి ఇచ్చారు. కాకపోతే ఆ తీసుకున్న యంగెస్ట్ రైటర్గా నేను ఉన్నాను అందులో. అది అంటే వీడు చాలా బాగా మామిడి హరికృష్ణ గారు అని ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ఆయన గుర్తించి ఈ అబ్బాయి బాగా రాస్తున్నాడు పలానా తెలంగాణ వీడు వరంగల్లు, వీడిని మనం ఎంకరేజ్ చేద్దామన్న ఇదిలో పిలిపించి అప్పుడు చెప్పడం జరిగింది అది అవార్డు. దాని తర్వాత మంచి అంటే అదొక బూస్టప్ అండి, మన పనికి గుర్తింపు అనేది ఏ రూపంలో వచ్చినా అద్భుతమే. ఇలాంటి అవార్డ్స్ వస్తే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు గుర్తిస్తున్నారు అంటే గొప్ప విషయం. సినారా గారి పేరుతో వచ్చిందంటే గొప్ప విషయం కదా. ఇప్పుడు మనకు ఆయన ఒక ఆరాధ్యుడు, సినారాయణ రెడ్డి గారు అంటే ఆయన పాటలు లెజెండ్, అంత లెజెండ్ జరిగిందండి. ఎప్పుడంటే 2013-14 టైంలో నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త రోజుల్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు కింగ్కోటిలో ఉంటుంది, తెలంగాణ తెలుగు భాష ఆయన అధ్యక్షుడు ఉన్నారు దానికి. ఆ సంస్థ ఆధ్వర్యంలో అప్కమింగ్ లిరిక్ రైటర్స్కి కొన్ని రోజులు ప్రోగ్రామ్స్ జరిగాయి, కొంచెం డెమో క్లాసెస్ అనుకోండి, లేదా ట్రైనింగ్ తర్ఫీద్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఒక 4-5 రోజుల్లో అదే వాళ్ళు ఎలా వస్తారు, కొంతమంది ప్రముఖులు అప్పుడు సుద్దాల అశోక్ గారు, చంద్రబోస్ గారు లిరిక్ రైటర్కి సంబంధించి వీళ్ళు వచ్చి రోజుకొకరు 2-3 క్లాసులు చెప్పడం వర్క్షాప్లాగా జరిగింది. జరిగినప్పుడు ఫైనల్ రోజు
కొన్ని ఒక టాస్క్ ఇచ్చి మాధపేది సురేష్ గారు అని భైరవదీపం మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆయన ఒక తత్కారానికి ఒక ట్యూన్ ఇచ్చి రాసుకుందామన్నారు. అందరం రాశాం. అందరం రాసిన తర్వాత వాళ్ళకి అప్రిషియేషన్గా ఓ మెమోంటో వాళ్ళతో పాటు ఒక ఫోటో ఇప్పించారు కొంతమందికి. అప్పుడు జరిగిన కన్వర్సేషన్లోనే అప్పుడు విశ్వంబర చదివాను సార్ ఇలా నాకు అర్థం కావట్లేదు అడిగాను నాకు సినారాయణ రెడ్డి గారు, సినారాయణ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు కన్వర్సేషన్ ఇచ్చారు మాకు కొద్ది టైం. నేను చదవచ్చు భయం అవుతుంది కానీ చొరవ తీసుకొని వెళ్ళి అడిగా విశ్వంబర చదివాను సార్ నాకు ఏం అర్థమవుతలేదు అని అంటే దగ్గర తీసుకొని ఇట్లా అర్థం చేసుకునే గుణం అర్థం చేసుకునే తత్వం నీలో ఉంటే నీకు అర్థం కానిదంటే ఏమి ఉండదురా చదువుకో మళ్ళీ అని చెప్పి ఇట్లా అన్నాడు. రెండు ట్యాప్లు కాళ్ళకు దండం పెట్టి మళ్ళీ వచ్చి చదవడం స్టార్ట్ చేసిన అప్పటికి ఒక రెండు మూడు సార్లు చదివినాక నాకు అర్థం కాలేదు అందులో. ఎందుకంటే గ్రాంధికం అది, గ్రాంధికం అర్థం చేసుకునే నాలెడ్జ్ నాకు లేదు. దాన్ని ఎలా మరి ముందుకెళ్ళేది, ఆగిపోతే చదవలేము. ఒక 4, 5, 6, 7, 8 అలా చదువుతున్న కొద్దీ అందులో ఇప్పటికీ దాన్ని పూర్తిగా అర్థం కాదు. కానీ చదువుతున్న ప్రతిసారి అందులో జ్ఞానపీఠ అవార్డు ఎందుకు వచ్చింది అంటే అందుకు వచ్చింది. ఓపెనింగ్ లైన్ నుండి ఒక 60 పేజీలు ఇంత పుస్తకం ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువే, 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు లోపే. అంత తక్కువ టైంలో ఒక జ్ఞానపీఠం అందుకునేటువంటి గొప్ప సాహిత్యం రాశాడంటే అప్పుడు అరే అంతటి మహానుభావుని మనం కలిసాము, ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడే భాగ్యం దొరికింది, ఆయన నా మాటలు విన్నాడు, విని ఒక సజెషన్. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు ఎట్లా రాస్తారో మళ్ళీ పాటలు కూడా తేలిక పాటలు, ఇంత చిన్న చిన్న తేలికైన పాటలతో చాలా ఉన్నాయి ఆయన పాటల. సో అది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కెరియర్ బిగినింగ్లోనే. అలాంటి పెద్దవాళ్ళతో కె విశ్వనాథ్ గారు వచ్చారు ఒకరోజు, ఆయనతో కూడా ఒక మాట, సుద్దల అశోక్ గారు, చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, ఇలా ఆ రోజు నాకు కూడా ఒక ప్యాషన్, అరే మనం కూడా ఇలాంటి రైటర్ అవ్వాలనుకున్న అప్పటి నుండి ఇప్పుడు 2020 వచ్చిన ఒక 7 ఇయర్స్లో నేను కూడా కొన్ని అడుగులేసాను. ఇప్పుడు కొంచెం గుర్తుపడుతున్నారు, అలా పలానా రోజున ఇది కదా అని గుర్తు చేస్తే అవునా బాబు వెరీ గుడ్ నా సూపర్ అది అని చెప్పి అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం అనుకున్న ఫీల్డ్లో కొంచెం రాణిస్తున్నాం అంటే. సీతారామ శాస్త్రి గారు జరిగిందండి ఒకసారి కలిశానండి, నేను ఇంకా పూర్తిస్థాయి తెలియదు ఆయనకి, కాకపోతే నేను గురువులాగా భావిస్తాను. ఎప్పుడైనా కలిసినప్పుడు 2 నిమిషాలు అలా అలా కలవాలి, మళ్ళీ కలుస్తాను. ఏంటంటే అది కుదరాలి అంతే, మనం ప్లాన్ చేసుకుంటే జరగదు అవి. సో వెయిట్ చేస్తున్నా. తనకిళ్ళ భరణి గారితో మీకు పరిచయం ఎలా అయింది, ఆ శంకరా భరణి దాని గురించి కొంచెం? తనకిళ్ళ భరణి గారిది నా లైఫ్లో ఒక ప్రత్యేకమైన ఇదనమాట. ఆయన పరిచయం లేకముందే ఆయన అంటే నాకు ఒక విపరీతమైన అభిమానం, ఎందుకంటే ఆయన ఒక మంచి నటులు, నటుకంటే ముందు రైటర్, ఆయన ఒక మంచి వక్త, ఒక స్టోరీ కానీ ఒక పాట రాస్తాడు, ఆయన ఒక డైరెక్షన్ చేస్తాడు. మిథునం అనే సినిమా డైరెక్షన్ చేశారు, మల్టిపుల్ టాలెంటెడ్. ఒక మనిషిలో ఎన్ని టాలెంట్ ఉండడం అనేది రేర్గా చూస్తుంటాం మనం. ఆయన చేసిన ప్రతి పనిలో సక్సెస్ అయ్యారు, నేను ఇయర్స్ టుగెదర్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన శివ సినిమా రాశాడంటే ఆయన ఏంటంటే ప్రొఫైలు తీసుకున్నప్పుడు అరే ఇంత గొప్ప టాలెంట్, ఇంత బాగా యాక్ట్ చేస్తాడు, ఇంత బాగా రాస్తాడు, ఇంత డైరెక్షన్ అది అని చెప్పినప్పుడు ఒక చిన్న అభిమానం ఉండేది. ఆయన కలుద్దాం అనుకున్న తరుణంలో ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం మనం, ఏమి ఇవ్వలేం కదా. అసలు శంకర భక్తుడు కదా ఆయన, ఆ శంకర భక్తుడు గురించి నేను ఆయన ఒక భక్తుడిగా నేనేం రాయగలుగుతాను ఆయన గురించి, నా దగ్గర ఉన్న ఆస్తి ఏంటి, పదం, మాటలు రాయటం, ఏం రాద్దామని చెప్పి అప్పుడు ఈయన తనకిళ్ళ భరణి కాదు ఆయన శంకర భరణి అని చెప్పి ఒక చిన్న ఏమంటాం అది ఒక ఆర్టికల్ రాగా రాసుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. ప్రశంసా పత్రం అనలేము, దానికి పేరు లేదండి, శంకర భరణి నా అభిమానం, ఒక భక్తుని ఆయనకు ఏదో ఇవ్వగలగాలి, అంత అభిమాన పత్రం అనుకోండి, అంతే పేరు మంచిగా ఉంది. అది ఇచ్చాను, చదివాడు, సంతోషంగా చేశాడు. ఒక 40 నిమిషాలు అలా ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం, మాట్లాడాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆ ఫస్ట్ ఫ్లోర్లో పుస్తకాలు, ముందు శివుడు నటరాజు విగ్రహం, ఆ పుస్తకాలు చూస్తే చెమటలు పట్టినాయి నాకు. ఒక మనిషి జీవితకాలంలో ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు అనడానికి వాళ్ళ ఇల్లు పైన, అదొక నిదర్శనం. అది భయం వేసింది, ఎన్ని పుస్తకాలు చదవగలుగుతాం మనం జీవితకాలం మొత్తం అని. అంటే ఎంత నాలెడ్జ్, అవన్నీ కూడా చదివినవి కాదు, అధ్యయనం చేసినవి. అధ్యయనం చేసినవి ఎస్. నాకు ఆయన అప్పుడు కలిసిన మొదటి పరిచయంలోనే మంచి మాట చెప్పాడు, అధ్యయనం చేయాలి, పుస్తకం చదవటం కాదు అధ్యయనం చేయాలి, అధ్యయనం చేస్తేనే నువ్వు చదివినట్టు దాన్ని, దాంట్లో పుస్తకాలు ఉన్నటువంటి సారం నువ్వు తెలుసుకోకుండా పుస్తకం చదివా మార్కుల కోసం కాదు కదా, జ్ఞానం కోసం చదవాలి అని చెప్పితే ఇగో ఇలాంటి కొన్ని కొన్ని నా మనసులో బాగా శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పిన మాట, తనకిళ్ళ భరణి గారు చెప్పినటువంటి మాట, ఇలా కొంతమంది ప్రముఖులు వాళ్ళ అనుభవంతో కూడినటువంటి మాట ఒక మాటో రెండు మాటలో చెప్తారు అలా అంతే. అవి నా మనసులో అలా నాటుకపోయినాయి, అవి నా లైఫ్ స్టైల్లో ప్రతిసారి అప్లై చేస్తున్నాను అనమాట. మాకు దీని గురించి మళ్ళీ వేరే శిక్షణ తీసుకోవడం లాంటిది ఏమి ఉండదు. అంటే దీనికి ప్రత్యేక శిక్షణ తరగతులు లాంటివి చెప్పినా మన లోపల ఏదైనా ఉంటేనే
మన దగ్గర ఏదైనా రసం ఉంటే అది బయటకు వస్తే అదొక కావ్యం వాక్యమో అవుతుంది. అది ఇగ్నైట్ చేసేది, స్పార్క్ చేసేది ఉండాలి. ఆ లైట్నింగ్ చేసే ఏదో ఒకటి ఉంటే అది మనం బయటికి. అలాంటి ఆ పెద్దవాళ్ళ మాటలు కొంచెం పుషప్ చేసాయి అన్నమాట. పనిచేయాలి, కట్లీస్ట్ ఉండాలి డెఫినెట్గా. లేకపోతే మీరు ఇక్కడ ఈ రోజుతోనే ఆగిపోతాం. ఈ రోజు రేపటికి మనం జీవితం అంటే ఏంటండి, గడిచిపోయిన దాన్ని నెమరేసుకుంటూ భవిష్యత్తు గురించి ఆశ ఈరోజు బతకడం అంతే. ఇదే మూడు మాటలు చెప్పాలంటే నిన్నటి జ్ఞాపకం రాశారు కదా మీరు, రేపు అనేది రేపు అనేది మళ్ళీ ఉండదు కదా, అది నిన్నటి నిన్నటి జ్ఞాపకం, రేపటి ఆశ, ఈరోజు బతుకుతున్నటువంటి వర్ధమానం అంతే. ఎందుకు రేపు అసలు రేపు అనేది మన అని చెప్పారు ఎందుకలా మరి? రేపు రేపు అంటే అంటే మనకు తెలియదు కదా, రేపటికి రూపం లేదు కదా. అదే లివ్ ద మూమెంట్ అని అదొక నానుడు. అదే నేను ఫాలో అయ్యే ప్రోటోకాల్, ఈ రోజు ఉన్నప్పుడు బతుకు, రేపటి గురించి కొంచెం ఆశ ఉంటే చాలు. అరే రేపు బతకాలి రానుంటే చాలు, కానీ రేపు ఎట్లా బతుకుతామో, రేపు ఏమవుతుందో అనే టెన్షన్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మనం ఈరోజు మంచిగా బతుకుతాం కదా. శ్రమ అనేది మాత్రం పే ఆఫ్ చేస్తుంది డెఫినెట్గా. రేపు మనం ఏమవుతుంది అనేది తెలియకపోయినా రేపటి గురించి ఆశ ఉంటుంది కదా, అదే బతకడం అంతే. ఇంకా మీ వేరే దానికి పే ఆఫ్ చేసినప్పుడు వచ్చే అది కూడా కిక్, ఇప్పుడు దీనికి ఇది స్పార్క్ ఎట్లాగో అంతే అంతే. కొన్ని ఇయర్స్ తర్వాత నన్ను ఏమంటారు, ఒక కిక్ మనల్ని జనం గుర్తుపట్టినప్పుడు కానీ. మొన్న రీసెంట్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఉప్పల్లో నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నా, వెళ్ళి ఒక ఆయన అడుగుతున్నా ఈ బస్సు ఫలానా చోటకి వెళ్తున్నా అంటే, ఇంకొక అతను పక్కన నుండి పూర్ణచందర్ గారు గీత రచయిత గారు నమస్తే అన్నాడు. నేను టక్కన తిరిగి చూసేసరికి ఎవరు నేను తెలుసా మీకు అంటే, పూర్ణచందర్ గారు లిరిక్ రైటర్ కదా మీరు అంటే, అవునండి అన్న శాఖ పేరు పూర్ణచందర్ అని అన్నారు. మీ పాటలన్నీ వింటాము, మీ మా పిల్లలు వింటారు. ఆయన ఒక 45-50 ఏళ్ళ పెద్ద ఆయన డ్రైవర్, ఆయన రాజధాని డ్రైవర్. ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే లిరిక్ రైటర్ అంటే తెర మీద కనబడడు, వాడి పాట వాడి మాట వినబడుతుంది అంతే, వాడి పేరో లేకపోతే. కానీ లిరిక్ రైటర్ కూడా అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అంటే మన నాకు ఏమనిపించింది అంటే, రేస్ మనము మంచి పనే చేసినాము అంటే మనం ట్రాక్లోనే ఉన్నాము. జనాలు అంత పెద్ద ఆయన గుర్తుపట్టి చేస్తున్నాడంటే పిల్లలకు అంత ఇంత తెలిసే ఉంటాం మనం, ఈ జనరేషన్ పిల్లలకి. సో మనం ఇంకేనా బాధ్యత పెరిగింది. ఒక మనిషి గుర్తుపట్టినప్పుడు రేపు పొద్దున ఏదైనా పాటలు ఏదైనా అవకతవకలు ఉన్నా కూడా అదే అదే స్థాయిలో ఉంటుంది విమర్శ కూడా. సద్విమర్శ విమర్శ రెండు ఏదైనా స్వీకరించాలి, ప్రశంస అయినా విమర్శ అయినా. సో అప్పుడు నా మీద ఏంటి, ఓకే మనం మార్కెట్లో గుర్తుపడతాం. ఇక జర మనం కొంచెం ఇంకా సెటిల్డ్గా ఇంకా మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి పాటలు రాయాలి, కొంచెం ఇంకా ఎంగేజ్ అవుతూ ఉంటాం. గుర్తింపు వస్తే బాధ్యత కూడా వస్తుంది, పెరగాలి. పెరిగితేనే అర్థం అది మనం మిస్యూజ్ అయిందా, మీకు ఎంత స్టార్డమ్ ఉన్నా దండగ. ఇప్పుడు నన్ను చూసి వీడెవడో పాట రాస్తున్నాడని చెప్పి ఇంకొకటి వచ్చే అవకాశం ఉంది. నేను ఏది పడితే అది రాస్తే వాడు అదే రాస్తాడు. దాని తర్వాత ఇది ఒక చైన్ ప్రాసెస్ కదా, లైఫ్ లివింగ్ ఈ సైకిల్ అనేది. నేను పెద్దవాళ్ళని చూసి అద్భుతంగా రాస్తున్నా చెప్పి నేను వచ్చా, నిన్నట్టుండి నేటిలాగా నిన్నటి కవులు నేటి కళ్ళు పుడతానని శ్రీశ్రీ గారు చెప్పినట్టు, నిన్నటి వాళ్ళ నుంచి మనం, నేను శ్రీశ్రీ గారు ఆయన ఆత్రేయ గారు ఆరుద్ర గారు చలం గారు వాళ్ళు రాసిన గొప్ప గొప్ప నావెల్స్ కథలు మాటలు చూసి ఇన్స్పైర్ నాలంటి కూడా వచ్చింది, ఎంతమంది లేరు. అలానే నన్ను చూసి ఇంకోటి ఇన్స్పైర్ వస్తే బ్రహ్మాండంగా ఉండాలి వాడు కూడా, వాడు కూడా నాలాగా అనర్గలంగా మాట్లాడాలి. ఇదే ఉండాలి. అప్కమింగ్ రచయితలైనా యంగ్ రచయితలైనా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇదివరకులాగా ఈ బూతు పాటలు ద్వందార్థ గీతాలు అయితే తగ్గిపోయాయి, బాగా తగ్గిపోయాయి. అయితే తగ్గిపోవడం కాదు అసలు, ఆల్మోస్ట్ ఇప్పుడు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు కొంచెం జనాలు కూడా కొంచెం అంటే సంగీతం సాహిత్యం పట్ల కొంచెం మమకారం ఉంది. మీరు అన్నట్టు దాన్ని తట్టి లేపే క్యాటలిస్ట్ కావాలి అంతే, ఆ ఉత్ప్రేరకం. మీరు ఉండిపోవ సాంగ్ ఎందుకు హిట్ అయిందంటే దానికి రీజన్ లేదు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకు నచ్చే సాహిత్యం కానీ సంగీతం కానీ మనం అందించినప్పుడు ఆదరించారు వాళ్ళు. అదే పెద్ద సినిమాలు అదే టైంలో పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి, సమాజ వర్గమన పెద్ద పెద్ద పాటలు ఉన్నాయి. అయినా కూడా ఈ పాట కూడా ఎందుకు హిట్ అయిందంటే దాంట్లో ఉంది విషయం ఉంది. సో మనం అర్థమయ్యే రీతిలో వాళ్ళకు నచ్చే రీతిలో పనిచేస్తే ఏ పాట అయినా ఏ సినిమా అయినా ఏదైనా నిలబడుతుంది. ఇది రీచ్ సినిమా రీచ్ కన్నా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, మన వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి, వాటిలో కూడా పాటలు ఉంటున్నాయి కదా? ఉంటున్నాయి ఉంటున్నాయి ఉంటున్నాయి. పాటలు ఏమైనా రాసే అవకాశం వచ్చిందండి? వచ్చిందండి. భజన బ్యాచ్ అనే ఒక అది రాశాను, చిన్నికృష్ణ గారు భజన బ్యాచ్ టైటిల్ సాంగ్ రాయించారు అందులో. ఇప్పుడు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒక రెండు జరుగుతుంది, డిస్కషన్స్ అవుతున్నాయి అవి కూడా. ఏంటంటే ఇది మనం మాధ్యమం దగ్గర చేసుకోవడం అన్నమాట. తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి ఫ్యూచర్ ఉంది వాటికి. ఫ్యూచర్ అంతా చిన్న బడ్జెట్ సినిమాలంతా వాటిపైన. ఇంకా ఇప్పుడు అది గుడ్ ఇనిషియేషన్. ఇప్పుడు గీతా ఆర్ట్స్ అరవింద్ గారు అదంతా మంచి అదే ఆహాప్లో వాళ్ళు అది చేశారు. అదేంటంటే మాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి కానీ అదొక మంచి ప్లాట్ఫామ్. ఎక్స్పోజర్ ఎక్కువ పెరిగింది కదా. ఇంతకుముందు లిరిక్ రైటర్ అనేవాడు ఎవరికి తెలిసేది వాళ్ళు, ఇప్పుడు జర కొంచెం ఇంటర్వ్యూలు
స్టేజ్ పైన మాట్లాడడం, సోషల్ మీడియాలో కొంచెం హైలైట్ అవ్వడం, పాటతో పాటు మా ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు పెరిగాయి. ఎక్కువ అయినా కొద్ది ఇంకా ఆపర్చునిటీ మాకు నమ్మకం ఉంటుంది, భరోసా. మనం ఎన్ని పాట రాస్తున్నాం అంటే ఇంకో పాట ఇంకో 10 పాటలు తేవాలి, అప్పుడే మేము ఇంకా సర్వైవ్ అవ్వగలుగుతాం. లేదు పాట ఇంకా రాలేదు, పాటలు కూడా లేవు అంటే మా సర్వైవ్ కొంచెం కష్టమైపోతుంది. మాకు ఇదే కదా జీవన విషయానికి వస్తే, ఇప్పుడు మనకి మార్కెట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ రైట్, హూ కెన్ రైట్ అంటే నా సెన్స్లో అంటే నేను రాస్తున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారు. అవైలబిలిటీ కూడా న్యాచురల్గా ఎక్కువ అయిపోయింది. అవును, అంటే కొంతమంది సాహిత్యం మీద పట్టున్న వాళ్ళకి న్యాచురల్గా ఇప్పుడు మీలా ట్రావెల్ చేసేవారికి, జర్నీ చేసే వాళ్ళకి పట్టు వదలని విక్రమార్కులాగా ఉంటారు వాళ్ళు ఉంటారు. ఈ ఇవి పెరిగినప్పుడు న్యాచురల్గా ఈ లైవ్లీహుడ్ విషయానికి వస్తే, సర్వైవల్ ప్రాబ్లంకి వస్తే, మార్కెట్లో ఇప్పుడు ఈ రైటర్కింత ఈ రైటర్కింత అని రేట్ ఫిక్స్ అయితే ఉండదు. యూఆర్ చూసింగ్ ఏ ప్రొడక్ట్ అంటే ఆ ప్రొడక్ట్ రేట్ ఉంటుంది. అవునవును, మన ఎంఆర్పి అనేది ఉండదు, ఎంఆర్పి ఉంటుంది, దీనికి ఉండదు కదా. అవును, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మీరు ఇందాక చెప్పినప్పుడు ఇద్దరు వాళ్ళ అవుట్పుట్ కోసం, మంచి అవుట్పుట్ కోసం ఇద్దరు ముగ్గురుతో రాయించుకుంటారు. తక్కువ మార్కెట్ ప్రైస్ ఇచ్చే వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా? అలా అల్టిమేట్గా క్వాలిటీనే రెండు వేసి ఉందండి. ఇప్పుడు తీసుకునే ఎదుటి వాళ్ళ బట్టి, ఇప్పుడు నాకు తక్కువకి ఎక్కువ పాటలు రాయించుకోవాలనే ఆలోచన ఒకటి అయి ఉండొచ్చు, ఎంతైనా పర్లేదు నాకు అవుట్పుట్ వచ్చే ఆలోచన అయి ఉండొచ్చు. ఈ రెండు ఇద్దరు వైపులో నేను పనిచేశాను, ఈ రెండు మెంటాలిటీస్ ఉన్న వ్యక్తులతో నేను పనిచేశాను. ఎప్పుడైతే మనం ఫ్లెక్సిబుల్గా ఉంటామో, ఒక దగ్గర డబ్బులు తక్కువ రావచ్చు, ఒక దగ్గర పేరు రావచ్చు, మనం ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ మీరు అన్నట్టు ఇవాళ చాలామంది రాస్తున్నారు, పాటకు సంబంధించినటువంటి చాలా ఇది లేకుండా జరుగుతున్నాయి. పాట ఏంటి ఏంటి దానికి ఏంటి లేకపోయినా కూడా జరుగుతుంది, పాట రాస్తున్నాయి వస్తున్నాయి బయటికి. అలాంటప్పుడు ఏమవుతుందంటే పాటని నమ్ముకున్న నాలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందే. అప్పుడు నేనేం చేయాలి? అయితే నేను వాళ్ళ పద్ధతిలోకి వెళ్ళటమా, లేదు నా పద్ధతి ఇదే అంటూ మణిగట్టుకొని కూర్చోవడమా? అప్పుడు నేనే ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే నేను ఫ్లెక్సిబుల్గానే ఉన్నాను. నాకు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారండి, పెద్ద కంపెనీస్లో నాకు మంచి పే చేస్తున్నారు. లేదు కొంచెం మాకు వెసులుబాటు లేదని మీరు సపోర్ట్ చేయండి అన్న దగ్గర నేను చేస్తున్నాను డెఫినెట్గా. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు మంచి ఫిల్మ్ మేకర్ అయితే నాకు ఒక ఛాన్స్ ఉంటుంది కదా. నేను ఎందుకు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తారండి? ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పుడు ఒకటి షిర్డి సాయిబాబా ఆల్బమ్ రాశాను, బయట చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా రాశాను, ఒక 10-15 దాకా షార్ట్ ఫిలిమ్స్ రాశాను, యూట్యూబ్లో ఉంటాయి. ఏంటంటే నాకు ఇప్పుడు నాకెవడో అవకాశం ఇస్తే, ఎవరో ఎవరో చేస్తే మనం ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు నా చేతిలో ఉన్న పని ఏంటి, నేను ఒకరికి చేయగలిగే స్థాయిలో ఉన్నప్పుడు మనం చేసే తప్పే ఉంది. సరే కొంత తక్కువ ఇస్తున్నారేమో, వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా మన వైపు, మన పట్ల ఒక అభిమానం ఉంటుంది కదా. ఈ స్పర్ధ అనేది, కాంపిటీషన్ అనేది సాహిత్య పరంగానే ఉందా లేకపోతే డబ్బుల పరంగా ఉందా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు రాయించేది మంచి అవుట్పుట్ కోసం, సాహిత్యం మంచి సాహిత్యం రావాలి, ఆ కథకి న్యాయం జరగాలి, ఆ పాత్రకి న్యాయం జరగాలి, అలా రాయించడం వేరు. అలా కాకుండా ఓన్లీ బడ్జెట్ పరంగానే ఆలోచించి పాటని కిల్ చేస్తున్నారా, మార్కెట్లో అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల అనేది. ఇది కొద్దిగా డైలమా ఉందండి, నిజమే మీరు అన్నదైతే నిజమే. అది దానికి రెమెడీ ఫలానా అని మనం కూడా చెప్పలేము, బట్ అది బోత్ వేస్లో కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంది. అది ఎట్ ఏ టైం 3-4 రాయించడం అందరికీ ఇబ్బంది, లేట్ ద సేమ్ టైం పేమెంట్ విషయంలో కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. బట్ హోప్ ఏంటంటే ఇక అవి కొంచెం సర్దు మనకి బాగుంటే పరిష్కారాలు లేవు. లక్కీగా నా విషయంలో మరీ అంత డిస్టర్బ్ అయితే జరగలేదండి. కొంచెం నేను అదే అంటున్నా, ఏదైనా డిస్టర్బ్ ఎన్విరాన్మెంట్ ఉంటే మనకు తెలిసిపోద్ది కదా, మనమే సున్నితంగా పక్కకు వస్తే సరిపోద్ది, అంత గౌరవం ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ నేను ఒక రెండు సందర్భాల్లో కొన్నిసార్లు పాటలు రాయలేని సిచ్యువేషన్లో ఉన్నాను నేను, అది కారణం ఏదైనా కావచ్చు, మనకు పర్సనల్ ప్రాబ్లం కావచ్చు, ఎకనామికల్గా ఉండొచ్చు, హెల్త్ బాగాలేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. నేను చెప్పేవాడిని వాళ్ళకి ఒక రెండు సార్లు జరిగేయాలని సార్ మేషన్, ఈ పాటకి ప్రస్తుతానికి నేను అవైలబుల్గా లేనండి, మీరు వేరే రైటర్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే, వేరే రైటర్ మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి, నేనే చెప్పాను, అలా ఏమి ఉండదు. మళ్ళీ ఇంకొకటి, కాంపిటీషన్ అనేది పర్టికులర్గా మనం ఏముండదండి, మన పాట మన దగ్గర రావాల్సింది, మనకు కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఒక మీడియం రేంజ్ సినిమాలకి పూర్ణాచార్య లాంటి వాళ్ళు రైటర్స్ ఉన్నారు, ఆప్షన్స్. పెద్ద సినిమాలకి పెద్ద రేంజ్ వాళ్ళు ఉన్నారు. రేపు ఈ మెట్టు కాకుండా ఇంకో మెట్టు ఎక్కినప్పుడు మాకు వచ్చే పరిధి మాకు ఉంటుంది, నా తర్వాత కింద ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉన్న పరిధి వాళ్ళకు ఉంది. సో ఏ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి పని అయితే ఉంది, చేయాల్సిందల్లా మన అవకాశాలను మలుచుకోవడం, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ మార్చుకోవాలి. ఈ మెట్ నుంచి పై మెట్ వెళ్ళగలిగే ప్రయత్నం చేయాలి 100%. ప్రతి పరిచయం ఒక అవకాశం ఏంటండి ఇండస్ట్రీలో. మిగతా ఇండస్ట్రీలో ఎలా ఉందో మనం చెప్పలేము, ఎందుకంటే మనకు తెలియదు. అది నేను ఉంటున్న ఇండస్ట్రీ కాబట్టి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు.
నీకు వచ్చిన ప్రతి పరిచయాన్ని అవకాశంగా మలుచుకునే ఇది కావాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం రాగానే కాదు, మూడు ప్రాసెస్లు, పరిచయం, అవకాశం, అవకాశం, సక్సెస్, అది పాట నువ్వు ఎలా చేయగలుగుతాం. పాటని జనరంజకంగా రాయటం, ఆ జనరంజకంగా రాని ఒక విస్ఫోటనలాగా చేసే, ఇవన్నీ ఒక స్టెప్స్ అన్నమాట. బయట ప్రాసెస్ ఇవన్నీ లెర్న్ అవుతూ ఉంటాయి. నన్ను కూడా ఎవరు వచ్చి ఒకరిద్దరు అడిగితే చెప్తా, ఇవే చెప్తాను అంతే. ఇవంతా ఏ పుస్తకాల్లో కానీ ఎక్కడ కానీ ఏముంది, పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పిన అనుభవం కావచ్చు, లేదా నాకు పర్సనల్గా నేర్పించిన అనుభవం కావచ్చు, ఇవన్నీ చెప్తే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. నేను ఎక్కడ నాకు తెలియకుండా పెద్దవాళ్ళకి తెచ్చుకుంటాను, దాంట్లో తప్పేం లేదు. పేరెంట్స్ హ్యాపీ అండి? ఇప్పుడు హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే కదా. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నా కొడుకు కావాల్సినంత గుర్తింపు వచ్చింది, వాడు ఓకే, ఫైనాన్షియల్ కూడా కొంచెం మంచిగానే సెటిల్ అయ్యాడు. సరే, వాడు ఏదో నమ్ముకొని పోతున్నాడు కదా, ఇక పోనీ, వాడిని మనం డిస్టర్బ్ చేసేది లేదు. ఎన్ని రోజులు నేను సమాధానం చెప్పేది, ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్తున్నారు. ఎవరికి ఎవరికైనా వాళ్ళకి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పని కూడా లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్. మనకు వీడేంటి అంటే, నాకు ఒక ప్రొఫైల్, లక్కీగా మనకు ఒక పేజీ ఉంది యూట్యూబ్లో కూడా, ఒక 150 సాంగ్లు, 50 సాంగ్లు ఉన్నాయి మనకు, చాలు. నేను నువ్వేంట్రా అంటే నేను ఇది అని చెప్పడానికి ఇంతకుముందు నాకు లేవు. నా ఫోన్లో చూసుకుంటే ఒక 30-40 సినిమాల ఫోటోలు, సినిమా ఫోటో, ఈ సినిమాలకు పనిచేశాను. చిన్న గర్వం, గౌరవం, రేపటి కొంచెం బాధ్యత, ఆ భయం ఉంటుంది. 40-30-40 సినిమాలు చేసినప్పుడు రేపు ఇంకా మంచి సినిమాలు రాయాలి, మంచి సాహిత్యం ఇవ్వాలి, నన్ను జనాలు గుర్తుపడుతున్నారు. డైరెక్టర్ రాయాలని అనుకున్నారు ఉందండి. ఇప్పుడు ఇప్పుడున్న డైరెక్టర్ అందరికీ రాయాలని ఉంది. రాస్తాను తప్పనిసరిగా, అది ఏదో ఒక రోజు అమ్మవారి దయవల్ల అవుతుంది కంపల్సరీ. అది అదే కదండి ఏం చెప్తున్నారు, ఇప్పుడు వచ్చిన పాట సక్సెస్ అయ్యి రేపు పొద్దున మంచి పాట సక్సెస్ కోసం మనం ప్రయత్నం చేయటమే హోంవర్క్ నాకైతే. ఇక నేను ప్రతి కంపెనీ తిరుగుతాను, అలసట కానీ మోమాటాలు కానీ లేవు లేదు. నా పాట, నా పని ఏంటి, పాట ఎత్తుక్కోవడం, ఎత్తుక్కుంటాను. ఆ పాట వచ్చిందా 100% దాన్ని నా చేతి నుండి చేజారిపోనివ్వను. అది ఎంత సర్వకాల సర్వవ్యవస్థల ఎందు కూడా నన్ను దాటిపోవద్దు ప్రయత్నం. దానికి కృషితో నాస్తి దుర్భిక్షం. దాన్ని మించిన మోటో లైన్ కానీ, ఇక దాన్ని దాటిపోయే లైన్ కానీ ఏమి లేదు. సో మీ ప్రయాణం చిరంతరం నిరంతరం సాగాలని. థ్యాంక్ యూ. ప్రేక్షకుల మనసుల్లో మీ పాట కళాకారులకు అది ఒక వెసులుబాటు. ఎప్పుడు పాట అనేది ఉండిపోతాం, అది ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ గుర్తుపెట్టుకునే పాట రాయాలని మీరు అనుకున్న, మీరు ఏదైతే తీరాలు అందుకోవాలనుకున్నారో, మీ పాటలు కాకుండా చీరం చీరంలా కాకుండా తీరాలు చేరుకోవాలని తప్పకుండా మా మూవీ నైట్ తరపు నుంచి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో అండి, నమస్కారం. నేను పూర్ణాచారి, లిరిక్ రైటర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ టు నైట్. థ్యాంక్ యూ. Hi guys, this is Karthikeya. Hi, I'm Chunia. Hi viewers, nenu mi Rudrakshitkam. Hi everyone, this is Raj Kankuri. Hi, this is Rajiv Nayar. Hi, this is Sripati. For more updates, please subscribe. Please subscribe. Please subscribe. Please do subscribe. Subscribe. Please subscribe. Please do subscribe. Watch and subscribe. Please subscribe to Movie Tonight. 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 For more interviews and more movie updates, subscribe and keep watching. Night, day and night. Notification press the bell icon. Bell ni kuda nokkandi.